శ్రీమాత్రే నమః. తూముకుంటలో వేంచేసియున్న శ్రీ 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 గాయత్రి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు కార్యక్రమాలు ఆద్యంతం రమణీయంగా కమనీయంగా జరిగాయి. 4వ రోజు ఆదివారం గాయత్రి అమ్మవారు ధనలక్ష్మి రూపంలో దర్శనమిచ్చి భక్తులను అనుగ్రహించారు. గాయత్రి అమ్మవారు ఈరోజు ధనలక్ష్మీదేవిగా ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. ప్రతిరోజులాగే ఈరోజు కూడా ఉదయం గాయత్రి అమ్మవారికి ఉపనిషత్పూర్వక అభిషేకములు, ఉమామహేశ్వరునికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు, వేదపారాయణ, చండీ సప్తశతి పారాయణ, చండీ హోమము, దేవీ భాగవత పారాయణ, శ్రీచక్ర నవావరణార్చన, త్రికాల సహస్రనామార్చనలు, సాయంత్రం వేదస్వస్తి, హారతి, మంత్రపుష్పము, దర్బారు సేవ, తీర్థప్రసాద వినియోగములు జరిగాయి. అధిక సంఖ్యలో ధనలక్ష్మి అమ్మవారి రూపంలో ఉన్న గాయత్రి అమ్మవారిని దర్శించుకుని తరించారు. ఈ కార్యక్రమాలన్నీ ఆలయ వ్యవస్థాపకులైన వాక్బ్రహ్మ శిష్య జనోద్ధారక డాక్టర్ ఎస్విఎల్ఎన్ మూర్తి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మరిన్ని వివరాలకు సంప్రదించండి. శ్రీ 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 గాయత్రి మహాక్షేత్రము, రాఘవేంద్రస్వామి సేవా సమితి ట్రస్ట్, తుముకుంట, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా, తెలంగాణ. 9441272004.
మహాత్రిపురసుందరీ ప్రసాదసిద్ధిద్వారా చింతితఫలావాప్త్యర్థే జపే వినియోగః.
ధ్యానం సింధూరారుణ విగ్రహాన్ త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్తారానాయకశేఖరా స్మితముఖీమాపీన వక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైరిహమత్యేవ విభావజే భవానీ ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాజతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మాం వరాంగీ సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనం రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమవిలేపనామళికచుంబికస్తూరికాం సమందహసితే క్షణాం సచరచాపపాశాంకుశాం అశేషజనమనం భూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్ సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూతా దేవకార్య సముద్యతా ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్వితా రాగస్వరూప పాషాఢ్యా క్రోధాకారాంకుశోజ్వలా మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూరమజ్జద్ బ్రహ్మాండమండలా చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ కురు విందమనిశ్రేణీ కనత్కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజదళిక స్థళశోభిత ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషక వదనస్మరమాంగళ్యగృహతోరణచిల్లిక వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచన నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత తారాకాంతితిరస్కారి నాసాభరణభాసురా కదంబమంజరీ క్లుప్తకర్ణపూరమనోహరా తాటంకజుగళీభూతపనోడుపమండలా పద్మరాగశిలాదర్శ పరిభావిక పోలభూ నవ విద్రుమబింబశ్రీన్యక్కారి రదనచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్వలా కర్పూరవీటి కామోద సమాకర్ష దిగంతరా నిజ సల్లాపమాధుర్య వినిర్భత్సిత గచ్చపీ మందస్మిత ప్రభాపూరమజ్జత్కామేషమానస అనాకలిత సాదృశ్య జుముఖశ్రీ విరాజిత కామేషబద్ధమాంగళ్య సూత్రశోభిత కంధరా కనకాంగద కేయూరకమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిఫణస్తనీ నాభ్యాలమాల రోవాళిలతాఫలకుచద్వనీ లక్ష్య రోమలతాధారతా సమున్నేయ మధ్యమా స్తనభారదళన్మధ్యపట్టబంధవళిత్రయా అరుణారుణ కౌస్తుంభవస్త్రభా స్వత్కటీతటీ రత్నకింకిణికారం యరశనాదామభూషిత కామేశ జ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాన్విత మాణిక్యమకుటాకారజానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంఘిక గూఢగుల్ఫాకూర్మ పృష్ఠజయిష్ణు ప్రపదాన్విత నఖదీధితి సంచన్న నమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాచాల శింజానమణి మంజీరమండిత శ్రీపదాంబుజ మరాళీమందగమనా మహాలావణ్యశేవధి సర్వారుణానవద్యాంగీ సర్వాభరణభూషిత శివకామేశ్వరాంతస్థా శివాస్వాధీనవల్లభా సుమేరుమధ్యశృంగస్థా శ్రీమన్నగరనాయిక చింతామణిగ్రహాంతస్థా పంచబ్రహ్మాసనస్థిత మహాపద్మాటవీ సంస్థా కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థా కామాక్షీ కామదాయిని దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ భండాసురవధోద్యుక్తశక్తిసేనా సమన్విత సంపత్కరీ సమారూఢ సింధురవ్రజసేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృత చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయచక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత కిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్తవన్నిప్రాకార మధ్యగా భండసైన్యవధోద్యుక్తశక్తి విక్రమహర్షిత నిత్యాపరాక్రమాటోపనిరీక్షణ సముత్సుక భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషిత విషుక్రప్రాణహరణవారాహీ వీర్యనందిత కామేశ్వరముఖాలోకకల్పిత శ్రీగణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షణీ కరాంగుళినఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసురసైనిక కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసురశూన్యక బ్రహ్మోపేంద్రమహేంద్రాదిదేవ సంస్తుత వైభవ హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూపముఖ పంక్తి
పంకజా కంఠాధకడి పర్యంత మధ్యకూటస్వరూపిణి శక్తికూటైకతాపన్న కట్యధోభాగధారిణి మూలమంత్రాత్మికా మూలకూటత్రయకళేబరా కులామృతైక రసికా కులసంకేతపాలిని కులాంగనా కులాంతస్థా కౌలిని కులయోగిని అకులా సమయాంతస్థా సమయాచారతత్పరా మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదితా విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థా రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణి తటిల్లతా సమరుచి షట్చక్రో పరిసంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతుతనీయసీ భవానీ భావనాగమ్యా భవారణ్యకుఠారిక భద్రప్రియా భద్రమూర్తిర్భక్త సౌభాగ్య భక్తప్రియా భక్తిగమ్యా భక్తివశ్యా భజాపః శాంభవీ శారదారాఢ్యా శర్వాణీ శర్మదాయిని శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరచంద్ర నిభానన శాతోదరీ శాంతిపతీ నిరాధారా నిరంజన నిర్లేపా నిర్మలా నిత్యా నిరాకారా నిరాకులా నిర్గుణా నిష్కళా శాంతా నిష్కామా నిరుపప్లవా నిత్యముక్తా నిర్వికారా నిష్ప్రపంచా నిరాశ్రయా నిత్యశుద్ధా నిత్యబుద్ధా నిరవద్యా నిరంతరా నిష్కారణా నిష్కల నిరుపాధిర్నిరీశ్వరా నీరాగారాగమథనీ నిర్మదా మదనాశిని నిశ్చింత నిరహంకారా నిర్మోహా మోహనాశిని నిర్మమా మమతాహంత్రీ నిష్పాపా పాపనాశిని నిష్క్రోధాక్రోధశమని నిర్లోభాలోభనాశిని నిస్సంశయా సంశయజ్ఞి నిర్భవా భవనాశిని నిర్వికల్పా నిరాబాధ నిర్భేదాభేదనాశిని నిర్నాశా మృత్యుమథని నిష్క్రియా నిష్పరిగ్రహ నిస్థులా నీలచికురా నిరుపాయా నిరత్యజా దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రీ సుఖప్రదా దుష్టదూరా దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞాసాంద్ర కరుణా సమానాధికవర్జిత సర్వశక్తిమయీ సర్వమంగళా సద్గతిప్రదా సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణీ సర్వయంత్రాత్మికా సర్వతంత్రరూపా మనోన్మని మాహేశ్వరీ మహాదేవీ మహాలక్ష్మీర్మృడప్రియా మహారూపా మహాపూజ్యా మహాపాతకనాశిని మహామాయా మహాసత్వా మహాశక్తిర్మహారతిః మహాభోగా మహేశ్వర్యా మహావీర్యా మహాబలా మహాబుద్ధిర్మహాసిద్ధిర్మహాయోగేశ్వరేశ్వరీ మహాతంత్రా మహామంత్ర మహాయంత్ర మహాసనా మహాయాగక్రమారాధ్యా మహాభైరవపూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ మహాకామేశ మహిషీ మహాత్రిపురసుందరీ చతుష్ష్ట్యుపచారాఢ్యా చతుష్ష్ట్యికళామయీ మహాచతుష్ష్ట్యికోటియోగిని గణసేవిత మనోవిద్యాచంద్ర విద్యాచంద్రమండలమధ్యగా చారురూపా చారుహాసా చారుచంద్రకళాధరా చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన పార్వతీ పద్మనయన పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞానఘనరూపిణి ధ్యానధ్యాతృధ్యేయ రూపా ధర్మాధర్మ వివర్జిత విశ్వరూపా జాగరిణి స్వపంతీ తేజసాత్మిక సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వావస్థా వివర్జిత సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోత్రీ గోవిందరూపిణి సంహారిణి రుద్రరూపా తిరోధానకరీశ్వరీ సదాశివానుగ్రహద పంచకృత్యపరాజణ భానుమండల మధ్యస్థా భైరవీ భగమాలిని పద్మాసనా భగవతీ పద్మనాభ సహోదరీ ఉన్మేష నిమిషోత్పన్న నిపన్న భువనావళి సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్ ఆబ్రహ్మకీట జననీ వర్ణాశ్రమ విధాయిని నిమగ్నారూపనిగమా శ్రుతిసీమంత సింధూరీ కృతపాదాబ్జధూళికా సకలాగమ సందోహశక్తి సంపుటమౌక్తికా పురుషార్థప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరీ అంబికానాది నిధన హరిబ్రహ్మేంద్రసేవిత నారాయణీనాదరూపా నామరూప వివర్జిత హ్రీంకారీ హ్రీమతీ హృద్యా హేయోపాదేయవర్జిత రాజరాజార్చిత రాజ్ఞీ రమ్యా రాజీవలోచన రంజనీ రమణీ రస్యా రణత్కింకిణి మేఖలా రమారాకేందు వదనా రతిరూపా రతిప్రియా రక్షాగరీ రాక్షసఘ్నీ రామారమణలంపట కామ్యా కామగళా రూపా కదంబ కుసుమ ప్రియా కళ్యాణీ జగతీ కందా కరుణారససాగరా కళావతీ కళాలాపా కాంతా కాదంబరీ ప్రియా వరదా వామనయన వారుణీ మదవిహ్వలా విశ్వాధికా వేద వేద్యా వింధ్యాచల నివాసిని విధాత్రీ వేద జననీ విష్ణుమాయా విలాసిని క్షేత్రస్వరూపా క్షేత్రేషీ క్షేత్రక్షేత్రజ్ఞపాలిని
క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత విజయా విమలా వంద్యా వందారు జనవత్సల వాగ్వాదిని వామకేశీ వన్నిమండలవాసిని భక్తిమత్కల్పలతికా పశుపాశ విమోచని సంహృతాశేష పాచుండా సదాచార ప్రవర్తికా తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదనచంద్రికా తరుణీ తాపసారాధ్యాతనుమధ్యాతమోపహ చితిస్తత్పదలక్ష్యార్థ చిదేకరసరూపిణీ స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానందసంతతి పరా ప్రత్యక్షితి రూపా పశ్యంతీ వరదేవత మధ్యమా వైఖరీ రూపా భక్తమానసహంసికా కామేశ్వర ప్రాణనాడీ కృతజ్ఞ కామపూజిత శృంగారరస సంపూర్ణ జయాజాలంధరస్థిత ఓడ్యానపీఠ నిలయా బిందుమండలవాసిని రహోయాగక్రమారాధ్యారహస్తర్పణతర్పిత సద్య ప్రసాదిని విశ్వసాక్షిణి సాక్షివర్జిత షడంగదేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్యాషోడశికారూపా శ్రీకంఠార్ధశరీరిణి ప్రభావతీ ప్రభారూపా ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతిరవ్యక్త వ్యక్తావ్యక్తస్వరూపిణి విద్యా విద్యాస్వరూపిణి మహాకామేశ నయన కుముదాహ్లాదకౌమిది భక్తహార్దతమోభేద భానుమద్భానుసంతతి శివదూతీ శివారాధ్య శివమూర్తి శివంకరీ శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజిత అప్రమేయా స్వప్రకాశా మనోవాచా మగోచరా చిచ్చక్తిశ్చేతనా రూపా జడాశక్తిర్జడాత్మికా గాయత్రీ వ్యాహృతి సంధ్యా ద్విజబృంద నిషేవిత తత్వాసనా తత్వమయీ పంచకోశాంతరస్థిత నిస్సీమ మహిమా నిత్యయౌవనా మదశాలిని మదఘూర్ణిత రక్తాక్షీ పదపాటలగండభూ చందనద్రవ దిగ్ధాంగీ చాంపేయ కుసుమ ప్రియా కుశలా కోమలాకారా కురుకుల్లాకులేశ్వరీ కులకుండాలయా కౌల మార్గతత్పర సేవిత తుష్టిః పుష్టిర్మతిర్ధృతిః శాంతిస్వస్తిమతీ కాంతిర్నందిని విఘ్ననాశిని తేజోవతీ త్రినయనాలోలాక్షీ కామరూపిణి మాలిని హంసిని మాతామలయా చలవాసిని సుముఖీ నళిని శుభ్రూ శోభనా సురనాయికా కాలకంఠీ కాంతిమతీ క్షోభిణి సూక్ష్మరూపిణి వజ్రేశ్వరీ వామదేవీ వజోవస్థా వివర్జిత సిద్ధేశ్వరీ సిద్ధ విద్యా సిద్ధమాతా యశస్విని విశుద్ధచక్రనిలయా రక్తవర్ణా త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియా త్వక్స్థా పశులోక భయంకరీ అమృతాది మహా శక్తి సంవృతా డాకినీశ్వరీ అనాహతాబ్జనలయా శ్యామాభావదనత్వజా దంష్ట్రోజ్వాలాక్షమాలాధి కాళరాత్ర్యాదిశక్తోఘవృతా స్నిగ్ధౌదన ప్రియా మహావీరేంద్రవరదారాకిణ్యంబా స్వరూపిణి మణిపూరాబ్జనలయా వదనత్రయ సంయుత వజ్రాయుత డామర్యాదిభిరావృత రక్తవర్ణా మాంసనిష్టా గుడాన్న ప్రీతమానస సమస్తభక్తసుఖదా లాకిన్యంబా స్వరూపిణి స్వాధిష్టానాంబు జగత చతుర్వక్త్ర మనోహరా శూలాజ్ఞాయుధ సంపన్నా పీతవర్ణాతిగర్విత మేధో నిష్టా మధుప్రీత బంధిన్యాది సమన్విత దధ్యన్నాసక్త హృదయా కాకిని రూపధారిణి మూలాధారాంబుజారూఢా పంచవక్త్రాస్థి సంస్థిత అంకుశాది ప్రహరణా వరదా సాకిన్యంబా స్వరూపిణి ఆజ్ఞాచక్రాబ్జనలయా శుక్లవర్ణా షడానన మజ్జా సంస్థాహం సవతి ముఖ్యశక్తి సమన్విత హరిద్రాన్నేకరసికా హాకిని రూపధారిణి సహస్రదళ పద్మస్థా సర్వర్ణోపశోభిత సర్వాయుధధరా శుక్ల సంస్థిత సర్వతోముఖీ సర్వౌదన ప్రీచిత్త జాకిన్యంబా స్వరూపిణి స్వాహా స్వధామతిర్మేధా శ్రుతిస్మృతిరనుత్తమ పుణ్యకీర్తిః పుణ్యలభ్యా పుణ్యశ్రవణకీర్తన పులోమజార్చితా బంధమోచని బర్బరాలక విమర్శరూపిణి వింద్యా వియదాది జగత్పశూ అగ్రగణ్యా చింత్యరూపా గలిగల్మశనాశిని కాత్యాయనీ కాళహంత్రీ కమలాక్షనిషేవిత తాంబూలపూరితముఖీ దాడిమీ కుసుమప్రభా మృగాక్షీ మోహిని ముఖ్యా మృడానీ మిత్రరూపిణి నిత్యతృప్తా భక్తనిధిర్నియంత్రీ నిఖిలేశ్వరి మైత్ర్యాదివాసనా లభ్యా మహాప్రళయ సాక్షిణి పరాశక్తి పరానిష్టా ప్రజ్ఞానఘనరూపిణి మాధ్వీపానాల సామత్త మాతృకావర్ణరూపిణి మహాకైలాసనలయా మృణానమృతుదోర్లత మహనీయాదయా మూర్తిర్మహాసామ్రాజ్యధాజిని ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవిత
శ్రీ షోడశాక్షరీ విద్యా త్రికూట కామకోటిక కటాక్ష కింకరీ భూత కమలా కోటి సేవిత శిరస్థిత చంద్రనిభా భానుస్థేంద్ర విప్రభా హృదయస్థార విప్రఖ్యా త్రికోణాంతర దీపిక దాక్షాయణీ దైత్యహంత్రీ దక్షయజ్ఞ వినాశిని దరాందోళిత దీర్ఘాక్షీధరహాసోజ్వలన్ముఖి గురుమూర్తిర్గుణ నిధిర్గోమాత గృహజన్మభూ దేవేశీ గండనీతిస్థా దహరాకాశరూపిణి ప్రతిపన్ముఖ్యరాకాంతతిథిమండల పూజిత కళాత్మికా కళానాథ కావ్యాలాప వినోదిని సచామరరమా వాణి సవ్యదక్షణ సేవిత ఆదిశక్తిరమేయాత్మా పరమా పావనాకృతి అనేకకోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ క్లీంకారీ కేవలా గుహ్యా కైవల్య పదదాయిని త్రిపురా త్రిజగద్వంద్యా త్రిమూర్తి స్త్రిదశేశ్వరి త్రియక్షరీ దివ్య గంధార్ఢ్యా సింధూర తిలకాంచిత ఉమాశైలేంద్ర తనయా గౌరీ గంధర్వ సేవిత విశ్వగర్భా స్వర్ణ గర్భా వరద సర్వవేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి లోపాముద్రార్చిత లీలా క్లుప్త బ్రహ్మాండ మండల అదృశ్యాదృశ్యరహిత విజ్ఞాత్రీ వేద్యవర్జిత యోగిని యోగదా యోగ్య యోగానంద జుగంధర ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధారా సుప్రతిష్టా సదసద్రూపధారిణి అష్టమూర్తిరజాజైత్రీ లోకయాత్రా విధాయిని ఏకాకిని భూమరూపా నిర్వైత అన్నదా వసుదా వృద్ధా బ్రహ్మాత్యైక్యస్వరూపిణి బృహతీ బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానందా బలిప్రియ భాషారూపా బృహత్సేనా భావాభావ వివర్జిత సుఖారాధ్యా శుభకరీ శోభనా సులభాగతి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజత్కృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిత రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగబలేశ్వరీ సామ్రాజ్యదాయిని సత్యసంధా సాగరమేఖలా దీక్షితా దైత్యశమని సర్వలోకవశంకరి సర్వార్థదాత్రీ సావిత్రి సచ్చిదానందరూపిణి దేశకాలా పరిచ్ఛన్న సర్వోపాధి విన్ముక్త సదాశివ పతివ్రత సంప్రదాయేశ్వరీ సాధ్వీ గురుమండల రూపిణి కులోత్తీర్ణాభగారాధ్యా మాయా మధుమతీమహి గుణాంబా గుహ్యకారాధ్యా కోమలాంగీ గురుప్రియ స్వతంత్ర సర్వతంత్రేషీ దక్షిణామూర్తిరూపిణి సనకాది సమారాధ్యా శివజ్ఞాన ప్రదాయిని చిత్కలానందకలికా ప్రేమ రూపా ప్రియంకరి నామపారాయణ ప్రీతానంది విద్యానటేశ్వరీ మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తిరూపిణి లాస్య ప్రియాలయకరి లజ్జారంభాదివందిత భవదా వసుధా వృష్టి పాపారణ్యతవానల దౌర్భాగ్యతూలవాతూలా జరాధ్వాంతర విప్రభా రోగపర్వతంభోళీర్మృత్యుదారుకుఠారిక మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాస మహాశనా అపర్ణా చండిత చండముండాసురనిషూదిని క్షరాక్షరాత్మిక సర్వలోకేశీ విశ్వధారిణి త్రివర్గదాత్రీ సుభగా త్ర్యంబకా త్రిగుణాత్మిక స్వర్గాపవర్గదా శుద్ధా జపా పుష్పనిభాగృతి ఓజోవతీ ద్యుతిధరా యజ్ఞరూపా ప్రియవ్రత దురారాధ్యా దురాధర్షా పాటలీ కుసుమప్రియ మహతీమేరునలయా మందార కుసుమప్రియ వీరారాధ్యా విరాడ్రూప విరజా విశ్వతోముఖీ ప్రత్యగ్రూపా పరాకాశా ప్రాణదా ప్రాణరూపిణి మార్తాండభైరవారాధ్యా మంత్రిణీ న్యస్తరాజ్యధూ త్రిపురేషీ జయత్సేనా నిస్త్రీగుణ్యా పరాపరా నిత్యనందరూపా సామరస్య పరాయణ కబర్దినీ కామకళా కళానిధి కావ్యకళా రసజ్ఞా రసశేవతి పుష్టా పురాతనా పూజ్యా పుష్కరా పుష్కరే క్షణ పరంజ్యోతిః పరంధామ పరమాణుః పరాత్పరా పాశస్థామహంతి పరమంత్ర విభేదిని మూర్తా మూర్తా నిత్యతృప్తా మునిమానసహంసిక సత్యవ్రత సత్యరూపా సర్వాంతర్యామినీ సతి బ్రహ్మాణి బ్రహ్మజననీ బహురూపా బుధార్చిత ప్రసవిత్రీ ప్రచండాజ్ఞా ప్రతిష్టా ప్రణతాకృతి ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పంజాషట్పీఠరూపిణి విశృంఖలా వివిక్తస్థా వీరమాత వియత్ప్రసూ ముకుందా ముక్తినిలయా మూల విగ్రహరూపిణి భావజ్ఞా భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరి ఉదార కీర్తి రుద్దామ వైభవ వర్ణరూపిణి సర్వోపనిషదుద్దుష్టా శాంత్యాతీతకళాత్మిక గంభీరా గగనాంతస్థా గర్విత గానలోలుప కల్పనారహిత కాష్ఠా కాంతా కాంతార్థ విగ్రహ కార్యకారణ నిర్ముక్త కామకేళితరంగిత కనత్కనకతాటంకా లీలా విగ్రహధారిణి అజాక్షమా అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ త్రయీ త్రివర్గ నిలయా త్రిస్థా త్రిపురమాలిని నిరామయా నిరాళంబా స్వాత్మా రామా సుధాశ్రుతి
సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియా యజ్ఞకర్త్రీ యజమాన స్వరూపిణి ధర్మాధారాధనాధ్యక్షా ధనధాన్య వివర్ధిని విప్రప్రియా విప్రరూపా విశ్వభ్రమణ రూప్కారిణి విశ్వగ్రాసా విద్రుమా భావైష్ణవీ విష్ణురూపిణి అయోనిర్యోని నిలయా కూటస్థా కులరూపిణి వీరగోష్ఠి ప్రియా వీరానైష్కర్మ్యా నాదరూపిణి విజ్ఞానకలనాకుల్యా విదగ్ధా భైందవాసనా తత్వాధికా తత్వమజీ తత్వమర్థస్వరూపిణి సామగాన ప్రియా సౌమ్యా సదాశివ కుటుంబిని సవ్యాపసవ్య మార్గస్థా సర్వాపద్వినివారిణి స్వస్థా స్వభావ మధురా ధీరాధీర సమర్చిత చైతన్యార్ఘ్య సమారాధ్యా చైతన్య కుసుమ ప్రియా సదోదితా సదా తుష్టా తరుణాదిత్యపాటలా దక్షిణా దక్షిణారాధ్యా దరస్మేరు ముఖాంబుజా కౌలినీ కేవలానర్ఘ్య కైవల్య పదదాయిని స్తోత్ర ప్రియా స్తుతిమతి శృతి సంస్తుత వైభవ మనస్విని మానవతి మహేషీ మంగళాకృతి విశ్వమాత జగద్ధాత్రీ విశాలాక్షి విరాగిణి ప్రగల్భా పరమోదారా పరామోదా మనోమయీ వ్యోమకేశీ విమానస్థా వజ్రిణీ వామకేశ్వరీ పంచయజ్ఞప్రియా పంచ ప్రేతమంచాధిషాజిని పంచమీ పంచభూతేశీ పంచసంఖ్యోపచారిణి శాశ్వతీ శాశ్వతీశ్వర్యా శర్మదా శంభుమోహిని ధరాధరసుతా ధన్యా ధర్మిణీ ధర్మవర్ధిని లోకాతీతా గుణాతీతా సర్వాతీతా శమాత్మికా బంధూకకుసుమ ప్రఖ్యా బాలా లీలా వినోదిని సుమంగళీ సుఖకరీ సువేషాఢ్య సువాసిని సువాసిన్యర్చన ప్రీత శోభనా శుద్ధమానస బిందుతర్పణ సంతుష్టా పూర్వజా త్రిపురాంబికా దశముద్రా సమారాధ్యా త్రిపురా శ్రీవశంకరీ జ్ఞానముద్రా జ్ఞానగమ్యా జ్ఞానజ్ఞేయస్వరూపిణి త్రిగుణాంబా త్రికోణగా అనఘాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని అభ్యాసాతిశయజ్ఞాత షడద్వాతీత రూపిణి ఆబాలగోప విదిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజ నిలయా శ్రీమత్రిపురసుందరి శ్రీశివాశివశక్తైక్య రూపిణి లలితాంబికా ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకంజగుః ఇతి శ్రీబ్రహ్మాండపురాణే ఉత్తరఖండే శ్రీహయగ్రీవాగస్త్య సంవాదే శ్రీలలితారహస్యనామ స్తోత్రకథనం సంపూర్ణం జగదంబార్పణమస్తు. హ్రీం హ్రీం క్లీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. దుర్గే స్మృతా హరసిభీతమశేషదంతో స్వస్థై స్మృతామదమతీవ దారిద్రిగదఃఖభగహారిణికాత్మధన్యాతర్వోపకారకరణాగసనార్ద్రచిత్త. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో భావః. ఓం శ్రీం హ్రీం క్లీం క్లీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. శ్రీం హ్రీం క్లీం క్లీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. దుర్గే స్మృతా హరసభీతమశేషదంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాం దదాసీ దారిద్ర్యదుఃఖభయహారిణికాత్మధన్యా సర్వోపకారకరణాగసనార్ద్రచిత్తా. ఓం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపక్వగే శ్రీర్మా దేవీ దుషతాం శ్రీ
శ్రీం హ్రీం క్లీం క్లీం హ్రీం శ్రీం కమలే కమలాలగే ప్రసీద ప్రసీద ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. శ్రీం హ్రీం క్లీం క్లీం హ్రీం శ్రీం కమలే కమలాలగే ప్రసీద ప్రసీద దుర్గే స్మృతాహరసభీతమశేషదంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాం దదాసీ దారిద్ర్యదుఃఖభయహారిణికాత్మతన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా. ఓం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం త్రియల్లోకే దేవి దుష్టాముదారాం తాం పద్మినీభీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే. ఓం శ్రీం హ్రీం క్లీం క్లీం హ్రీం శ్రీం కమలే కమలాలగే ప్రసీద ప్రసీద ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. శ్రీం కమలే కమలాలగే ప్రసీద ప్రసీద దుర్గే స్మృతాహరసభీతమశేషజంతో స్వస్థై స్మృతామతిమతీవ దదాసీ దారిద్ర్యదుఃఖభయహారిణికాత్మతన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా. ఓం ఉపైతు మాం దేవ సఖః కీర్తిశ్చ మనినాశః ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమిరుద్ధిం దదాతు మే. ఓం శ్రీం హ్రీం క్లీం క్లీం హ్రీం శ్రీం కమలే కమలాలగే ప్రసీద ప్రసీద ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః.
ఓం శ్రీం హ్రీం క్లీం క్లీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద దుర్గే స్మృతా హరసభీతమశేష దంతోస్వస్థై స్మృతామతిమతీవ శుభాన్ దదాసి దారిద్రిక దుఃఖభయహారిణికాత్మధన్యా సర్వోపకారకరణాగ సదార్ద్రచిత్త ఓం గంధత్వారాన్ దురాధర్షాన్ నిత్యపుష్టాంకరీషిణీ ఈశ్వరీ సర్వభూతానాంతామిహోపహ్వగే స్త్రియం ఓం శ్రీం హ్రీం క్లీం క్లీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. కమలే కమలాలయే ప్రసీద ప్రసీద దుర్గే స్మృతా హరసభీతమశేష దంతోస్వస్థై స్మృతామతిమతీవ దదాసి దారిద్రిక దుఃఖభయహారిణికాత్మధన్యా సర్వోపకారకరణాగచనార్ద్రచిత్త ఓం కర్దమేన ప్రజాభూతామయి సంభవ కర్దమ శ్రియం వాసగమే కులే మాతరం పద్మమాలినీం. ఓం శ్రీం హ్రీం క్లీం క్లీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. శ్రీం హ్రీం క్లీం క్లీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద దుర్గే స్మృతా హరసభీతమశేష దంతోస్వస్థై స్మృతామతిమతీవ దదాసి దారిద్రిక దుఃఖభయహారిణికాత్మధన్యా సర్వోపకారకరణాగ సదార్ద్రచిత్త ఓం ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమ ఆవహ. ఓం శ్రీం హ్రీం క్లీం
క్లీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. దుర్గే స్మృతా హరసభీతిమశేషదంతో స్వస్థై స్మృతా మతిమతీవ దదాసీ దారిద్ర్యదుఃఖభయహారిణికాత్మధన్యా సర్వోపకారకరణాగ సదార్ద్రచిత్తా. ఓం తాం మావహ జాతవేదో లక్ష్మీమదపగామినీ యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోష్పారవిందేయం పురుషానహం. ఓం శ్రీం హ్రీం క్లీం క్లీం హ్రీం శ్రీం కమలయ కమలాలయే ప్రసీద ప్రసీద. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఇంద్రశ్చకారాగ్రేణ విమిమాయమానైర్వజ్రేణ కార్యతృణన్నదీనా
బ్రహ్మణ ఉద్యభార మధ్యాదుచ్చాస్మృతయాభిప్రదస్థౌ జనుషాభ్యగ్రం బృహస్పతిర్దేవతాయస్య సమ్రాట్ బృహస్పతిమాగందేభ్యోగన్ ప్రచంద్రమాస్తిరతి దీర్ఘమాయు బృహస్పతిరాప్యాయంతు భువనస్య లోకాశిరాజోతోత్రహన్ దక్షిణతో వృషభయాది న పరాజయాజో రాజసురాజయాది ఈశానమస్ జగత సువర్దృషమీశానమింద్రమస్థుషే ంగాష్టాస్పర్వతంద్రదేశం భూమే రుద్రుద్రిం సహస్రకం సూర్య అనుజాతమోదీ సోమీంద్రమందే సుషావహర్యశ్వాద్రిర్బాహుభ్యాగం సుజతో నార్పా పృథివీక్షో సూర్య ఆత్మాకస్తుషేవాయ జ్యేష్టం మహిమానం వహంతి హిరణ్యవర్ణా పరయంతి ృణాత ఈదృశే అగ్రే వరుణస్ విద్వాన్ దేవస్ హేడో వయాసు శ్రేష్టో అగ్రే మమో భగవతిష్టో అస్యా ఉషసో వ్యుష్టౌ బృహద్భా పూర్వం మృతనాసు తస్థౌ దీదాయ దైవ్యో అతిథిష్య
ప్రదం వరుణ దేవ దేవ
ప్రియాసః ప్రియాసో వరుణ వరుణ ప్రియాసః ప్రియాస
ఇది ప్రియా సహ సత్యేన పరిశించామీతి సాయం పరిశించతి సత్యం సత్యేన పరిశించామీతి ప్రాతః నిర్వాదతౌ రామాదిత్య సత్యం అగ్నిమేవ తదాదిత్యేన సాయం పరిశించతి అగ్నినాదిత్యం ప్రాతః సహ యావదహో రాత్రి భవతః యావదస్య లోకస్య రాత్రిర్నరిష్టిః యాంతో న పర్యంతో ం విదూషాగ్నిహోత్రం జుహ్వతి యోచైన దేవం వేద స్వస్తి ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం నీలోత్పలదళాభాసస్సామవేదో హయానన అక్షమాలాన్వితో దక్షే వామేకంబుధరస్మృతః సామప్రియం సామగేయం సామవేద సమన్వితం వామదేవమహం వందే సామగాంశ్చ మహీశురాన్ ఓం నమః సామవేదాయ శ్రీ గురుభ్యో నమః హరిః ఓం ృజ్యమానాః సుహస్తాయ సముద్రే సముద్రేవామీర్వతీషా గంబహోళం పురో స్పృహా పవనా ఔహోవాషసి మృజ్యమానా సుహస్త్యా సాము చమీన్వసాయి రాయి పాయిషా గం బహులం పూరో స్పృహా పవమానా పాయా ఔహోవా శాసి మృజ్యాంగే మానస్వస్తియా సముద్రే వాచమిన్వసా రయిం పిషం గమూరం గం బహుళం పురస్పృహా పవమానా భియో మృజ్యమానస్వస్త్యో వాహాయి సముద్రాయి వా చమీన్వాసి రయాయిం పీషా గంబహోలం పోరో స్పృహా పవమానా భియో శాసంహాయి మృజ్యమానా స్వస్త్యా సముద్రైవ చమాన్వాసి రయిం విషం
సంగం బలూలం పురస్పృహా పవమానా భియో షాసోంఘాయి మృజ్యమాన స్వస్త్యా సముద్రే వోవా చామేన్వసీ రాయేం పిషా గంబహూలం పురుస్ప్రోహం పవమానా భియర్షాసాయి మృజ్యమాన స్థియా సమూ ద్రేవా చామిన్వసాయి గంబహులాం పోరస్పృహాం పవాహో మానాహో వీయర్షసా హాయి అభి సోమాసా హాయి పవంతే మదీ సముద్రస్యాదివిష్టపేమానాయిషాయినాయి మత్సరాసో మాదాచోత దివిష్టాపేమనా శీణా మాత్సరా మదా చోతా అభిసో మాసాయవా పవంతే మాదియం మదా ఔహో సముద్రస్యాద్విష్టపే మనీషి
నా మత్సరాసో మదచ్చోత స ఓయవా పవంతే మద్యం మదం పయంతే మియాంగోయి మాదాం సముద్రస్యాదివిష్టపే మనీషిణా మనాహోయి షాయినా మత్సరాసో మదచ్యుతా మదాహోయి చోహోత ఓం శ్రీ గురుభ్యో నమః హరిహి ఓం. ఓం వ్యాసం వశిష్టనప్తారం శక్తేః పవిత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతంతపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. ఓం విశ్వం దర్పణ దృశ్యమాననగరీ తుల్యన్నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్వోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాధిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తన్నమామి. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. మనం ఈ దేవీ శరణనవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేవీ భాగవతం రోజుకి ఎంతో కొంతసేపు దేవీ భాగవతాన్ని చెప్పుకుంటూ ఉన్నాము. అలాగే నిన్న కథావృత్తాంతంగా బృహస్పతి భార్య అయినటువంటి తారాదేవిని చంద్రుడు అపహరిస్తాడు. చంద్రుడు అపహరించిన తర్వాత వాళ్ళిద్దరి యొక్క కలయిక వల్ల ఆ చంద్రుడికి బుధుడు, అంటే మనకు నవగ్రహాల్లో బుధుడు యొక్క జన్మ వృత్తాంతం, ఆ బుధుడు ఆ తారాదేవికి జన్మిస్తాడనమాట. బృహస్పతి జాతకర్మలు నిర్ణయించడానికి నిర్ణయిస్తున్నప్పుడు అప్పుడు చంద్రుడు వచ్చి, నీవెలా జాతకర్మలు నిర్ణయిస్తావు, ఇద్దరు నా పుత్రుడని చెప్పన్నాడు, ఇది నిర్ణయం చేయవలసింది తారాదేవి అని చెప్పన్నారు. తారాదేవి సిగ్గుపడుతూ బుధుడు నాకు ఈ చంద్రుడి వల్లే ఈ బుధుడు జన్మించాడన్న సంగతి కూడా చెప్పిందనమాట. ఈ దేవీ భాగవతం అర్థం చేసుకోవాలంటే ముందుగా మనకి ఆ యోగమాయనటువంటి ఆ పరాశక్తి యొక్క అనుగ్రహం కలగాలి. ఆవిడ యొక్క అనుగ్రహం కలిగితేనే ఇందులో ఉన్నటువంటి మర్మాలు సూక్ష్మాలు అన్నీ కూడా మనకు అర్థమవుతూ ఉంటాయన్నమాట. అందులో భాగంగా ఈ కథావృత్తాంతం జరిగింది. అప్పుడు సౌనకాది మహాములందరూ కూడా ఆ ఈ బుధుడికి ఇలా అనే ఒక స్త్రీతో సంగమం వల్ల మన ప్రస్తావనకు సంబంధించిన పురూరువుడు అని చెప్పి ఆ పురూరువ చక్రవర్తి జన్మించాడని చెప్పి చెప్పాడు. అతడు మహాదాత, యజ్ఞవితాత, ఆ వృత్తం చెబుతాను వినండి అని చెప్పని కుతూహలంగా ఉంటుందని చెప్పిన సౌనకాది ఋషులకు సూతమహాముని ఇలా చెప్పడం ప్రారంభించాడు. అనగనగా ఒక రాజు, అతడి పేరు సుద్యుమ్నుడు. అతడు ఒకరోజు గుర్రం ఎక్కి వేటకు వెళ్ళాడు. మంది మార్బలం వెంట వెళ్ళింది. రకరకాల మృగాలను చంపుతూ అరణ్యమంతా అతలాకుతలం చేశాడు. బాగా అలసిపోయి ఉన్నాడు. అంతలోకి ఆ మేరు పర్వత సమీపంలో ఒక అందమైన ఉద్యానవనం కనిపించింది. మందార తరువులు, అశోక వృక్షాలు, సాల తాల తమాల చెంపక పనస ఆమ్ర నీప మధుక భుజాలు అటువంటి ఉన్నటువంటి ఆ వనం ఎంతో మనోహరంగా ఉందన్నమాట. ఆ ఉద్యానవనాన్ని చూసి ఆ సుజ్జుమరుడైన మహారాజు పరవశించిపోయాడు. సేవకులతో సహితంగా ఆ వనంలోకి ప్రవేశించాడు. ప్రవేశించమే తడువుగా అందరూ ఆడవాళ్ళుగా అయిపోయారు. గుర్రం కూడా ఆడగుర్రంగా అయిపోయింది. ఇదేమిటో భగవంతుడా అని చెప్పి లభోదీపమన్నారు. ఆశ్చర్యపోయారు. కారణం ఏమిటో ఎవరికీ అంతుబట్టట్లేదు. సుజ్జుమునికి దుఃఖంతో పాటు సిగ్గు ముంచుకు వచ్చింది. ఏమి చేయను, ఇంటికి ఎలా వెళ్ళేది, రాజ్యం ఎలా పరిపాలించను, ప్రజలు ఏమనుకుంటారు, ఎవరు నన్ను మోసగించినట్లు, ఇలా అన్ని ప్రశ్నలే. దేనికి సమాధానం లేదు. మదన పడిపోతూ ఉన్నాడు ఆ సుజ్జుమున చక్రవర్తి. సూతుడు చెబుతూ ఉంటే సౌనకాదృశులకు అబ్బురు పొందింది. అదేమిటి, పురుషుడు స్త్రీగా మారిపోవడం ఏంటో గురువుగారు, మగగుర్రం ఆడగుర్రంగా అయిపోవడం ఏంటి, చాలా వింతగా ఉందే,
ఓ సూత మహర్షి, ఇది ఉద్యానవన మహత్యం అంటారా? అందులో ప్రవేశించిన ఆ మహారాజా అసలు ఏం చేశాడు, వివరంగా చెప్పమని చెప్పని అన్నాడు. అప్పుడు ఓ మునుపుంగలవారా, మీ ఊహ నిజమే, అదంతా ఉద్యానవన మహత్యమే, అది చెబుతున్నానని తెలుసుకోండి. ఒకప్పుడు పరమేశ్వరుని దర్శించడానికి సనక సనందాది మహామునులు ఆ ఉద్యానవనానికి వచ్చారు. వారి దివ్య తేజస్సుతో చీకట్లు పటాపంచలమైపోతూ ఉన్నాయి. ఆ సమయంలో శంకరుడు పార్వతీదేవితో ఏకాంతంగా అనుభవిస్తూ ఉన్నాడు. వారిద్దరూ ఏకాంతంగా ఉండగా పార్వతీదేవి వెంటనే సిగ్గుపడిందనమాట. సిగ్గుపడి పరమేశ్వరు కొడిలో కూర్చుని పరవశిస్తూ ఉన్నాడు. సనకాదను చూసి సిగ్గుతో వణుకుపోయింది. సిగ్గును లేచి వెంటనే ఆమె వెంటనే ఒక చెట్టు చాటుకు వెళ్ళిపోయింది. ఋషులు పొరపాటు గ్రహించారు, వెంటనే నిష్క్రమించారు, నరనారాయణాశ్రమానికి పరుగు తీశారు. శివుడు పార్వతిని ఎంతగానో సముదాయించాడు. ఈ రోజు నుంచి ఏ పురుషుడైనా సరే ఈ వనంలోనికి ప్రవేశిస్తే స్త్రీగా మారిపోతాడని చెప్పిన శాపం పెట్టాడు. అప్పటి నుంచి తెలిసిన వాళ్ళెవరూ కూడా ఆ వనంలోనికి వెళ్ళారు. సుద్యుమ్నుడు ఇది తెలియక వెళ్ళాడు, స్త్రీగా మారిపోయాడు. అనుచరుల గతి అంతే అయింది. స్త్రీగా మారిపోయిన సుద్యుమ్నుడు ఆ వనం విడిచి యువతలకు వచ్చి అరణ్యంలోనే ఉండిపోయాడు. రాజ్యానికి వెళ్లేందుకు మనసు ఒప్పలేదు. ఇలా అనే పేరుతో ఆ అడవిలోనే అలా ఇలా తిరుగుతూ ఉన్నాడు. పరివారం చెలికెత్తలే సేవలు చేస్తూ ఉన్నారు. ఇలా ఉండగా ఒక రోజున సోముడు కొడుకైన బుధుడు యవనవంతుడై ఆ అడవికి వేటకు వచ్చాడు. ఇళను చూశాడు, వెంటనే కన్ను చెదిరింది. వారిద్దరు కూడా హావభావాలందరూ కూడా ఆకర్షించాయి. ఇళ కూడా అలాగే స్పందించింది, బుధుడిని పతిగా వరించింది. గాంధర్వ రీతిలో ఆ సుద్యుమ్న చక్రవర్తి, స్త్రీగా ఉన్నటువంటి సుద్యుమ్న చక్రవర్తి ఈ బుధుడిని వివాహం చేసుకున్నాడు. ఆ బుధుడిని గాంధర్వరితను వివాహం చేసుకున్నాడు. పుత్రుడు కూడా కలిగాడు. అతడికి పురూరువుడు అని చెప్పని నామకరణం చేశారు. ఇళకు సుద్యుమ్నుడి కంటే ఇళకంటే సుద్యుమ్న చక్రవర్తికి మళ్ళీ దుఃఖం ఉంచుకొచ్చింది. ఏమిటి నా బ్రతుకు ఇలా అయిపోయింది అని అనిపించింది. తన కులగురువు వశిష్ఠుని స్మరించుకున్నారు. ఆయన వచ్చాడు, దుర్దశకు జాలిపడ్డాడు. శంకరుని ప్రార్థించాడు, సుద్యుమ్నుడికి స్త్రీత్వాన్ని తొలగించమని చెప్పని అభ్యర్థించాడు. పూర్వం తాను పెట్టిన శాపానికి భంగం కలగకుండా మధ్యే మార్గంగా శివుడు ఒక వరాన్ని ప్రసాదించాడు. ఈ సుద్యుమ్నుడు ఇక నుంచి ఒక నెల పురుషుడిగా ఒక నెల స్త్రీగానే ఉంటాడని చెప్పన్నాడు. ఆ మాత్రానికే సంబరపడ్డ సుద్యుమ్నుడు పురుషుడిగా మారి రాజ్యానికి వెళ్ళాడు. వశిష్ఠుడు అనుగ్రహంతో పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. స్త్రీ రూపాన్ని పొందిన నెల్లాళ్ళు రాజ్యమందరం విడిచి బయటకు రావడం లేదు. పురుషరూపం నెల్లాళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నాడు. నెలపాటు దర్శనం, నెలపాటు అదర్శనం. ప్రజలకు ఇది నచ్చలేదు. అయినా కాలం గడుస్తూ ఉన్నది. అది ఆగదు కదా. పురూరువుడు యవనంలోకి అడుగుపెట్టాడు. ఇలా అంటే సుద్యుమ్నుడు రాజ్యం అతడికి అప్పగించేసి అడవులకు వెళ్ళిపోయాడు. నారద మహామును ఉపదేశించిన నవాక్షర దేవి మహామంత్రాన్ని జపిస్తూ తీవ్రంగా తపస్సు చేశాడు. అతడి యొక్క తపస్సు చాలా అతడి తపస్సు తీవ్రతరం చెంది. శివాదేవికి అనుగ్రహం కలిగింది. సగుణాకారంలో సింహరూఢుడే ప్రత్యక్షమైంది. వారిని పాన మదమత్తంగా గోనంతో దివ్య రూపంలో సాక్షాత్కరించింది. ఇలాదేవి సుద్యుమ్నుడు భక్తి ప్రపత్తితో నమస్కరించి జగదమ్మను స్తుతించాడు. ఆ జగదమ్మను స్తుతించడంతో, జగన్మాత, త్రిమూర్తులు, దిక్పాలకులు, దేవతలు, మహర్షులు, మునీశ్వరులే, నిన్ను తెలుసుకోలేక మోహ విభ్రాంతితో పడిపోతూ ఉంటే ఇంకా మానవ మాటలు చెప్పాలా? సృష్టిలో కనిపించే ఐశ్వర్యం అంతా నువ్వే. లక్ష్మీదేవికి విష్ణుమూర్తిగా నీ సాత్విక రూపం మాత్రమే తెలుసు. సరస్వతీదేవికి బ్రహ్మకు కూడా నీ రాజస్వరూపం మాత్రమే తెలుసు. పార్వతీదేవికి శివుడికి నీ తామసరూపం మాత్రమే తెలుసు. కానీ నిర్గుణతత్వం ఎవరికీ తెలియదు అని చెప్పేసిన చెప్పని ఆ ఇళ రూపంలో ఉన్నటువంటి సుద్యుమ్న మహారాజు వెంటనే ఆమెను, జగదమ్మను స్తుతించాడు. లక్ష్మీదేవితో కలిసి మధుసూదనుడు నీ పాదకమలాన్ని అర్చిస్తూ ఉంటాడు. అశోక వృక్షంలో ఆ పురాణ పురుషుడు నీ పాద తాండవంతో పులకించి పుష్పించాలని చెప్పి కోరుకుంటూ ఉంటాడు. సకల దేవనుతుడివైన నీ భర్త కామాత్తుడై నీ పాదాలుండి పడి నమస్కరిస్తే నువ్వు కోపంతో త్వంకారం చేస్తూ ఉంటావని చెప్పని అంతా కూడా ప్రయత్నం చేశాడు. ఈ స్తోత్రానికి జగదంబకు సంతృష్టి అయింది. సుద్యుమ్నుడికి సాయుధ్యం అనుగ్రహించింది. మునీశ్వరులకు కూడా దుర్లభమైన ఒక సుస్థిర పరమపదాన్ని ఆ సుద్యుమ్న మహారాజుకు ఆ జగన్మాత అనుగ్రహించిందన్నమాట. వెంటనే సౌనకాది మోహన్లారా, సుద్యుమ్నుడు దివంగతుడయ్యాడు. పురూరువుడు ప్రజారించిందిగా అంటే సుద్యుమ్నుడు యొక్క కొడుకు పురూరువుడు రాజ్యపరిపాలన చేస్తున్నాడు. అతడు అందగాడే కాదు, మంచి గుణవంతుడు కూడా. సర్వధర్మాలు తెలిసి అందరూ మెచ్చుకునేటట్టు ప్రతిష్టానపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. అతడి మంత్రశక్తి, ప్రభుశక్తి, ఉత్సాహశక్తి అమోఘం, ఉత్తమోత్తమం. చతుర ఉపాయాలు అతడి ఆధీనమయ్యాయి. వర్ణాశ్రమ ధర్మాలను కూడా కాపాడుకుంటూ భూరి దక్షిణతో యజ్ఞయాగాది క్రతువులను చేస్తూ ప్రజలందరూ కూడా సంతృప్తిపరుస్తూ ముల్లోకాలను ప్రఖ్యాతి గడించాడు. అతగాడి విశేషాలు ఆ నోటా ఈ నోటా పారికి వెంటనే దేవేంద్ర లోకంలో ఉన్న ఊర్వశిని అప్సరస్సుకి తెలిసాయి. ఆమె మనసు ముచ్చటపడింది. బ్రహ్మదేవుని శాపం కారణంగా భూలోకానికి వచ్చి నివసిస్తూ ఉన్న ఆ ఊర్వశి పురూరువుని వరించింది. అతడు ఆమె రూప యవ్వన సౌందర్యాలకు ముచ్చటపడ్డారు. పరస్పరం ముచ్చటించుకున్నారు. ఊర్వశి మూడు నియమాలు పెట్టింది. ఒకటి ఏమిటంటే, నేను నెయ్యి మాత్రమే భక్షిస్తాను, అది తప్ప మరొకటి నాకు పెట్టకూడదు. రెండు, మనం ఇద్దరం కూడా కలయిక సమయంలో నువ్వు ఎప్పుడు కూడా నాకు దిగంబరంగా కడపకూడదు. మూడు, నాకు రెండు పెంపుడు పొట్టేళ్ళు ఉన్నాయి, ఉరకరణాలు అంటారు, వాటిని నువ్వు సంరక్షించాలి, అవి నాకు ప్రాణం.
మాట ఇమ్మంది, తప్పావో నేను వెళ్ళిపోతానని చెప్పన్నది. పురూరుడు అంగీకరించాడు. పురూరువశుడు తన రాజ్య ధర్మ యజ్ఞకర్మాలన్నింటినీ కూడా వదిలేశాడు. పూర్తిగా ఊర్వశికి వివశుడైపోయాడు. ఈ సృష్టిలో ఊర్వశి తప్ప అతనికి మరింకేమీ లేదు. ఆమెను విడిచి క్షణమైనా ఉండలేకపోతూ ఉన్నాడు. సంవత్సరాలు నెలలుగా, నెలలు రోజులుగా, రోజులు పూటలుగా, పూటలు గంటలుగా, గంటల నిమిషాలుగా కూడా నిమిషాలు, నిమిషాలు క్షణాలుగా మారిపోతూ ఉన్నాయి. ఉన్నట్టుంటే ఒక రోజున దేవేంద్రుడికి ఊర్వశి జ్ఞాపకం వచ్చింది. ఆమె లేని స్వర్గం బోసిపోయినట్టు అనిపించింది. గంధర్వుని పిలిచి పురమాయించాడు. వెళ్ళి ఆ గొర్రె పిల్లలను అపహరించి తెండై పురూరుడు మాట తప్పినవాడు అవుతాడు కనుక ఊర్వశి వదిలేసి వస్తుంది, త్వరగా వెళ్ళి రెండని చెప్పని దూతలను పంపించాడు. బాగా చీకటి పడ్డాక గంధర్వులు అలాగే వెళ్ళి ఆ గొర్రెలను దొంగిలిస్తూ ఉంటే అవి కుయ్యమని చెప్పిన కేక పెట్టాయి. వాటి అరుపులు ఊర్వశి పురువులకు వినిపించాయి. తన రక్తం పంచుకుపుట్టిన పసిగొందల ఆక్రందంలాగా వినిపించింది ఊర్వశికి. ఉలిక్కపడింది. రాజా, అదిగో నా గొర్రె పిల్లలను ఎవరో అపహరించుకుని పోతున్నారు, అవి నాకు ప్రాణాలతో సమానమని చెప్పి కన్న బిడ్డల కంటే ఎక్కువని చెప్పి చెప్పాను కదా, నువ్వే సంరక్షించాలి అని చెప్పని వెళ్ళమని చెప్పిన కాపాడమంది. ఆడదానిలాగా ఇంకా చూస్తూ ఊరుకుంటామేంటి అదేం చెప్పేశానండి అని వెంటనే పురూరు చక్రవర్తిని ఆజ్ఞాపించింది. పురూరుడు ఉన్న పళాన అలాగే ఆ కారు చీకటిలో బయలుదేరాడు. వెంటనే గంధర్వులు రెండు మెరుపులు మెరిపించాయి. అతడు వెంటనే నగ్నంగా ఉన్నాడు. ఊర్వశి చూసింది. గంధర్వులు ఆ గొర్రె పిల్లను అల్లంత దూరాన్ని వదిలి వెళ్ళిపోయారు. పురూరుడు వాటిని తీసుకుని వచ్చి శయన మందిరానికి తిరిగి వచ్చాడు. ఊర్వశి లేదు, సమయభంగం అంటే ఒడంబడిక తప్పు అయింది కాబట్టి వెంటనే ఊర్వశి దేవగంధర్వ లోకానికి వెళ్ళిపోయింది. పురూరుడు ఎంతగానో విలపించాడు. అంతటా అన్వేషించాడు. వెంటనే భూగోళం అంతా గాలించాడు. ఎట్టకేలకు కురుక్షేత్రంలో ఊర్వశి కనిపించదు. ముఖం విప్పారింది. కన్నులు మెరిసాయి. ప్రియా ప్రియా, ఆగు ఆగు, నన్ను విడిచి వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి? ఏమి అపరాధం చేశాను? తనువు మనసు అన్నీ నీకే కదా అర్పించాను, నేను నీకు దాసుడినే అని చెప్పని పురూర్వ చక్రవర్తి అన్నాడు. దయచేసి అనుగ్రహించమని చెప్పని అంటూ ఉంటే ఈ శరీరాన్ని నీకే వదిలేస్తానంటూ అలాగ చాలా మతిగలించిన వాడిగా మాట్లాడాడు. ఆ మాటలో ఉన్న ఊర్వశి చాలా స్పష్టంగా తత్వోపదేశం చేసింది. అయినా పురుడు కనువిప్పగలగలేదు, మోహం వదలలేదు, అలాగే మారుతున్నారు. తన సమీపానికి వచ్చిన అప్పుడు ఊర్వశి ఇలా స్పష్టంగా చెప్పింది. దుఃఖం తమ్ముడిని వస్తే, ఓ పురూర చక్రవర్తి, నేను దేవేంద్రుడి పంపగా వచ్చాను. మన కలయిక అంతవరకే. నేను అప్సరసను కాబట్టి నా ధర్మం నేను నిర్వర్తించాను. వెంటనే నేను దేవలోకంలోకి వెళ్ళిపోతున్నాను కాబట్టి నువ్వు తత్వం తెలుసుకుని ఆ జగదంబను ఆరాధించి మోక్షాన్ని పొందమని చెప్పేసని చెప్పని ఆ ఊర్వశి పురూర చక్రవర్తికి జగదంబ యొక్క తత్వాన్ని అంతా కూడా ఉపదేశం చేసి వెళ్ళిపోయింది తన సమీపం. అలాగా ఇదంతా కూడా జ్ఞాపకం అంటే ఈ కథ అంతా కూడా వ్యాస మహర్షికి జ్ఞాపకం వచ్చిందనమాట. జ్ఞాపకం వచ్చి తన సమీపానికి వచ్చిన గృతాచి అనే ఒక అప్సరసను చూసుకుని ఈ ఊర్వశి కథను అంతా కూడా వ్యాస మహర్షి వారు తలంచుకున్నాడు. తలంచుకుని ఈ అప్సరసకు ఏమాత్రమో లొంగకూడదని చెప్పని అనుకున్నాడు. గృతాచి అనే అప్సరస కూడా చనువు తీసుకుని వ్యాస మహర్షి దగ్గరకు వద్దామని చెప్పని అనుకుంది. కానీ శపిస్తాడేమో అని చెప్పని భయపడింది. చిలక రూపం ధరించింది. అటు ఇటు గెంతింది. మరంత అద్భుతంగా కనిపించింది. వ్యాసుడు మరంత కలవరపడ్డాడు. తనవంతా మన్మద వికారంగా వ్యాస మహర్షికి తప్పిందనమాట. అప్పుడు గొప్ప ధైర్యంతో మనసును చిక్కపెట్టుకున్నాడు. నిర్వలించుకోబోతూ ఉన్నాడు. గుండె జారిపోతూ ఉన్నది. గృతాచి గృతాచి అని చెప్పిన ఆ అప్సరసకేసే వ్యాస మహర్షి యొక్క మనస్సు అంతా కూడా లగ్నమైపోయి ఉన్నది. వెంటనే ఆ అరణి మదిస్తూ ఉన్నాడు కాబట్టి అతనిలోని యొక్క శక్తి అంతా కూడా వీరిష్కలనమై ఆ అరణిలో పడింది. అప్పుడు చిలకడం కొనసాగింది. అరణి నుంచి ఒక పుత్రుడు జన్మించాడు. ముమ్మూర్తులాగా వ్యాసుల వారుగానే ఉన్నాడు. అప్పుడు హవ్యంతో భగ్గుమన్న యాగాగ్నిలాగా ఉన్న ఆ వ్యాసుడు నివ్వరిపోయాడు. ఏమిటి ఇదని చెప్పి నన్ను క్షణకాలం ఆలోచించాడు. శివుడిచ్చిన మహావరం జ్ఞాపకం వచ్చింది. అరణ్యగర్భ సంభూతుడు, తేజోరూపి, పుత్రుడు జన్మిస్తాడని చెప్పని నీకు వరం ఇచ్చాను కదా అని చెప్పి అన్నట్టుగా శివపరమాత్మ యొక్క తత్వం అంతా కూడా ఆ క్షణంలో బోధపడింది. వెంటనే వ్యాసుల వారు పుత్రుడు జన్మించాడని చెప్పి సంబరపడ్డాడు. మరొక అగ్నిడా ఉన్నాడని చెప్పి మురిసిపోయాడు. గంగాజలంతో స్నానం చేయించాడు. జాతకర్మలు నిర్వహించాడు. ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది. దేవదుందుబులు మోగాయి. గంధర్వులు గానం చేశారు. అప్సరసులు నృత్యం చేశారు. విద్యాధర నారద తుంబురుడు తండ్రి కొడుకులను స్తుతించారు. అతడి కోసం కృష్ణాజనము దండ కమండలాలు ఆకాశం నుంచి ఆవిర్భవించాయి. వెంటనే ఆ బాలుడు మహా తేజస్విగా ఎదిగాడు. శాస్త్రీయంగా ఉపనయనం జరిగింది. తండ్రికి లాగానే ఇతడు పుట్టుకతో వేదాలన్నీ కూడా బుద్ధిస్తం అయిపోయాను. సుఖరూపం ధరించిన గృతాచిని చూడటం వల్ల జన్మించాడు కాబట్టి సుతుడికి సుకుడు అని చెప్పిన వ్యాస మహానుభావుడు సుకుడు అని చెప్పి నామకరణం చేశాడు. వ్యాసుడు బృహస్పతిని గురువుగా వరించి బ్రహ్మచర్య దీక్ష ఇప్పించాడు. సకల వేదాలను, వేదాంగాలను, ధర్మశాస్త్రాలను సమగ్రంగా బృహస్పతి ఆశ్రమంలో గురుకుల పద్ధతిలో అభ్యసించాడు సుకుడు. చదువు పూర్తయింది. గురుదక్షిణ చెల్లించి తిరిగి వ్యాసాశ్రమానికి వచ్చాడు. సంబరపడుతూ తండ్రి ఎదురుకుండా వెళ్ళి ప్రేమగా కౌగులించుకుని శిరస్సు మూర్కున్నాడు. కుశలం అడిగి చదువు సంధ్యల విషయం చదువు గురించి అడిగాడు. మురిసిపోయాడు. ఒక అందమైన మునికన్యం తెచ్చి సుకుడికిచ్చి వివాహం చేయాలని చెప్పని వ్యాస మహర్షి మహానుభావుడు మనసులో అనుకున్నాడు. నాయనా, చదువులన్నీ పూర్తి చేశావు, చాలా ఆనందంగా ఉంది. ఇంకా గృహస్థాశ్రమం స్వీకరించు. దేవతలను, పితృదేవతలను అర్చించు.
మనువణ్ణి బహుకరించి నన్ను రుణవిముక్తిని చెయ్యి, అపుత్రస్య గతిని నాస్తి అన్నారు. నా కోరిక తీర్చు, ఎంతో తపస్సు చేస్తేనే కానీ అయోనిజుడిగా నువ్వు నాకు జన్మించావు. వ్యాసుడు ఇలా తనలో తానుగా మాట్లాడేస్తూ ఉన్నాడు. సుకుడు కల్పించుకుని అడ్డుకట్ట వేశాడు. తండ్రి, మీరేమిటంటున్నారో నాకు తెలియడం లేదు. మీరు ధర్మజ్ఞులు, తత్వం తెలిసినవారు. నేను మీకు శిష్యుని, ఆజ్ఞాపించడం చేస్తానన్నాడు. తనయా, నీకోసమని నూరేళ్లు తపస్సు చేశాను, ఎంతో శ్రమపడ్డాను. శివానుగ్రహం వల్ల నువ్వు జన్మించావు. ఏ మహారాజునో అడిగి నీకు పుష్కలంగా ధనం సమకూరుస్తాను. యవ్వనంలో ఉన్నావు, సుఖాలు అనుభవించు. తండ్రి, అసలు ఈ మానవలోకంలో ఆరోగ్యకమైన సుఖం అంటూ ఏదైనా ఉన్నదా? ప్రతి సుఖంలోనూ దుఃఖస్పర్శ తప్పదు కదా. మరి నీ వంటి ప్రాజ్ఞులు వాటిని నిజంగా సుఖాలు అంటారా అని చెప్పని అడిగాడు. పోనీ నువ్వన్నట్టు వివాహం చేసుకుంటే అనుకో, ఆవిడికి వశవర్తన కావాల్సిందే కదా. పరతంత్రుడికి అందునా స్త్రీ విజితుడికి సుఖం ఏమిటి? ఇనప సంకెళ్ళలోనో కొయ్యబోనుల్లోనో తగులుకున్నట్టుగా ఒకప్పటికి కాకపోతే ఒకప్పుడైనా మోక్షం ఉంటుంది కదా. కానీ ధారాపుత్ర రూపమైన సంసార బంధంలో ఇరుక్కునివాడు ఎప్పటికీ బయటపడలేదు. మలమూత్ర సంభూతమై మలమూత్ర భరితమైన ఈ దేహం మీద జ్ఞానులకు కోరిక ఉండదు. పైగా నేను అయోనిజుని, గర్భవాసం మలమూత్ర స్పర్శ లేకుండా అరణించి పుట్టినవాడు అంటున్నావు. నాకు యోని విషయమైన కోరికలు ఎలా ఉంటాయి, ఎందుకు ఉంటాయి? అంతేకాదు తండ్రి, నాకు మరో జన్మ అంటూ ఉంటే అప్పుడు కూడా అయోనిజుడిగానే పుట్టాలనుకుంటూ ఉన్నాను. అద్భుతమైన ఆత్మానందాన్ని విడిచిపెట్టి ఈ మలమూత్ర సుఖాలు నాకెందుకు అని చెప్పని వ్యాసమహానుభావుడితో అన్నాడు. వ్యాసమహర్షి, వేదాలు అధ్యయనం చేశాను, అవి కర్మ మార్గాన్ని ఉపదేశిస్తాయి. ఈ మార్గం హింసామయం, అదొక వైరుధ్యం. మరొకటి, బృహస్పతి కదా నాకు గురువు, ఆయన స్వయంగా సంసార సముద్రంలో మునిగినవాడు. ఆయన హృదయాన్ని అవిద్య మాయ ఆవరించింది. నన్నెల్లా తరింపజేస్తాడు చెప్పు. రోగగ్రస్తుడైన వైద్యుడు మరొక రోగికి వైద్యం చేసినట్టు మోక్షార్థినైన నాకు అటువంటి బృహస్పతి గురువుగా ఉండటం వల్ల విడంబన నటన, అందుకే ఆ గురువుకి నమస్కారం పెట్టి నీ దగ్గరికి వచ్చాను. సంసార సర్పం అంటే నాకు చచ్చేంత భయం. తత్వబోధ చేసి నువ్వు నన్నే కాపాడాలి. ఘోరమైన ఈ సంసారంలో పడు కొట్టుకోవడం మొదలు పెడితే ఇంకా దానికి అంతం అంటూ ఉండదు. రేయింబవళ్ళు సూర్యులాగా అవిశ్రాంతంగా పరిభ్రమించవలసిందే. ఆలోచించి చూస్తే ఈ సంసారంలో ఏ సుఖమూ లేదు. కానీ మూడులు పేడలో పురుగుల్లాగా అదే సుఖం అనుకుంటూ ఉంటారు. వేదశాస్త్రాలు చదివిన వారు సంసార లంపటలు అయ్యారంటే వారికన్నా మూర్ఖులు ఉండరు. వాళ్లకన్నా కుక్కలు, గుర్రాలు, పందులు నయం. దుర్లభమైన ఈ మానవ జన్మ ఎత్తి అత్యుత్తమైన విద్యలేని వేదశాస్త్రాన్ని అధ్యయనం చేసి మళ్ళీ వచ్చి సంసారంలో పడ్డారంటే వాడిని ఎవరు రక్షిస్తారు? వాడికి ఇంకా ముక్తి ఉంటుందా? అటువంటి వాడిని పండితుడు అనడు. అటువంటి వాడు పండితుడని కీర్తించడం కన్నా అన్యాయము, ఆశ్చర్యము ఉంటుందా? నా దృష్టిలో ఈ సంసార బంధంలో ఇరుక్కోని వాడే అసలైన పండితుడు, మేధావి, శాస్త్రపారంగతుడు. భవబంధాలను విడిపించుకోవడానికి పనికిరాని చదువు అంటూ చదివే కాదు, దానికోసం శ్రమపడటం వృధా. గృహస్థాశ్రమం, గృహస్థనాశ్రమం అంటున్నావే, ఈ గృహ శబ్దానికి అర్థం ఏమిటి? గృహ్ణాతి ఇది గృహము. పురుషుణ్ణి పట్టి బంధిస్తుంది కనుక గృహం. అదొక చెరసాల, అందులో సుఖం ఏమిటి తండ్రి? అదంటేనే నాకు భయం అని చెప్పని వ్యాసుల వారితో ఇంకా సుకుడు మాట్లాడుతూనే ఉన్నాడు. పూర్వజన్మలో పండితులై పుణ్యం చేసుకుని ఇప్పుడు మానవ జన్మ ఎత్తి మళ్ళీ బంధనాల్లో తెలిసి తగులుకున్నారంటే వాళ్ళు ఎంత విధివంచితులో కదా, ఎంత మదమత్తులో కదా అని చెప్పని సుకుడు ప్రసంగం ప్రవాహంలా సాగుతూ ఉంటే ఈసారి అడ్డుకట్ట వేయడం వ్యాసుల వారి వంతమైంది. గంభీరంగా బదులు పడికాడు. పుత్రక, గృహబంధనాకారం కాదయ్యా, అది బంధన కారణం కూడా కాదు, మనస్సు అన్నింటికీ కారణం. అది కనుక బంధరహితంగా ఉంటే గృహస్థాశ్రమంలోనే ఉండి మోక్షాన్ని తప్పకుండా పొందవచ్చు అని చెప్పని అప్పుడు గృహస్థాశ్రమ ధర్మాలన్నీ కూడా వ్యాసుల వారు చెప్తున్నారు. న్యాయబద్ధంగా ధనం ఆర్జించి వేదోక్త విధులను ఆచరిస్తూ సత్య వాంగ్మయాన్ని పాటిస్తూ శుచిగా జీవించినట్లయితే ఆ గృహస్థుడికి తప్పకుండా మోక్షం లభిస్తుంది. అతడు సంసారంలో ఉన్నప్పటికీ ముక్తుడే. బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్యాసి ఈ మూడు ఆశ్రమాల వారు మధ్యాహ్నం అయ్యేసరికి గృహస్థుడిని ఆశ్రయిస్తారు. సత్యవాదులై శుచిగా శ్రద్ధగా అన్నదానాదకం చేస్తూ గృహమేదలు తక్కిన ఆశ్రమాల వారికి మహోపకారం చేస్తున్నారు. గృహస్థాశ్రమం అన్నింటిలోకి ఉత్తమోత్తమం, అంతకు మించిన ధర్మం లేదు. అందుకే వశిష్ఠుడు మొదలైన జ్ఞానులు ఎందరందరో గృహమేదులయ్యారు. వేద మార్గంలో పయనించే గృహస్థులకు స్వర్గము, మోక్షము, ఉత్తమ జన్మ ఏది కోరుకుంటే అది లభిస్తుంది. ఓ పుత్ర, ధర్మవేత్తలు ఒక మాట చెప్పారు, ఒక ఆశ్రమం నుంచి ఒక ఆశ్రమానికి అధిరోహించాలి అని. నువ్వు బ్రహ్మచర్యాశ్రమంలోనే ఉన్నావు, ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాలి. అటుపైన వానప్రస్థాస్తులు అంతేగాని దుముకుళ్ళు చెలవు. అందుచేత గార్హపత్యాగ్ని సముపాసించు. దేవతలను, పితృదేవతలను, మనుష్యులను ఆరాధనతో సంతృప్తిపరచు. పుత్రుని పొంది అతన్ని గృహస్థుని చేసి వానప్రస్థం స్వీకరించు. అది పూర్తి చేసి అప్పుడు సన్యాశ్రమంలో ప్రవేశించు. ఇంద్రియాలున్నాయే, అవి
ఇంద్రియాలున్నాయే, ఇవన్నీ కూడా ఇవ్వడానికి ఐదే కానీ గొప్ప మాదక ద్రవ్యాలు. అందులోనూ అవివాహితుని మరీ ఇబ్బంది పడతాయి. అందుచేత వివాహం చేసుకో, ఇంద్రియ జయం కోసం తపస్సు చేయి. విశ్వామిత్రుడు చూడు, 3000 సంవత్సరాల పాటు నిరాహారుడే తపస్సు చేసి ఇంద్రియాలను జయించాడు. అయినా మేనకను చూసి మోహితుడయ్యాడు, శకుంతల జన్మించింది. నా తండ్రి పరాశరుడు నావ మీద నదిని దాటుతూ దాసరాజు కూతుర్ని చేపల కంప కొడుతూ నల్లగా ఉండే సత్యవతీదేవిని చూసి మదనభాన పీడితుడయ్యాడు. వెంటనే చేపెట్టాడు. బ్రహ్మదేవుడు కూడా సొంత కూతురినే చూసి మోహపడ్డాడు. రుద్రుడు వారించాడు అనుకో, కాబట్టి నువ్వు కూడా వివాహం చేసుకో. కులము రూపము ఉన్న కన్యాని పెళ్ళాడు, వేద మార్గాల్లో ప్రయాణించు. వ్యాసుడు ఇంత విపులంగా చెప్పేసరికి చెప్పినా కూడా శుకుడిలో మార్పు రాలేదు. అతడి నిర్ణయం మారలేదు, ఖండితంగా చెప్పాడు. తండ్రి, నువ్వు 1000 చెప్పు, 1000 చెప్పు, నేను మాత్రం గృహస్థాశ్రమం స్వీకరించను కాక స్వీకరించను. అది దుఃఖకరం, వలలంపటాది, నిత్య బంధనం. అందులో పడితే ధనచింతన తప్ప మరొకటి ఉండదు. పోనీ అని ధన సంపాదన చేయకపోతే, నిర్ధనుడిగా ఉండిపోతే తన వాళ్లే తనని హింసిస్తారు, పీడిస్తారు. ఇంద్రుడంతటి వాటికే సుఖం లేదంటే ఇంకా ఇతరుల సంగతి చెప్పాలా? ఇంద్రుడు అన్ని విధాలా సంపన్నుడే, త్రిలోకాధిపతి. ఆ పీఠాన్ని, ఆ సంపదను కాపాడుకోవడానికి అతడు పడే పాటలు ఇన్ని అన్నినా ఎవరు తపస్సు చేసుకుంటూ ఉన్నా అతడికి దుఃఖమే. ఎన్ని విఘ్నాలు కలిగిస్తాడో. సాక్షాత్తు లక్ష్మీదేవికి ముగ్ధుడై, సాక్షాత్తు లక్ష్మీదేవికి మగడై విష్ణుమూర్తి సుఖపడుతున్నాడంటావా? ఎప్పుడూ దానవులతో జగడాలు యుద్ధాలు చేయటం లేదు. బ్రహ్మదేవుడి పరిస్థితి ఇంతేనాయ్యా. తపస్సులైన రాక్షసులకు వరాలు ఇస్తే ఒకతంట, ఇవ్వకపోతే ఒకతంట. పార్వతీపతి అవస్థ ఇంతకన్నా మెరుగేమీ కాదు. అందుకే ఈ ముగ్గురు కూడా ఎప్పుడూ తపస్సులు చేసుకుంటూనే ఉంటారు. ఇంతటి ధనవంతులే సుఖనిద్రకు నోచుకోలేదంటే నిర్ధనులైన మామూలు సంగతి, మనుషుల సంగతి ఇంకా చెప్పాలా అని చెప్పని అన్నాడు. అన్నీ తెలిసి ఓ మహర్షి, నీ కుమారుని ఈ సంసార కూపంలోకి దింపాలని చెప్పి చూస్తున్నావా? నీకు ఇది భావ్యమా? సంసారంలో సుఖాలు లేకపోగా అన్నీ దుఃఖాలే ఉంటాయి. జన్మ దుఃఖం, జరా దుఃఖం, మరణ దుఃఖం, మలమూత్రాలు నిండిన గర్భావాసం చేయడం పునర్దుఃఖం. వీటన్నింటికన్నా మించిన దుఃఖం మరొకటి ఉండదు. అది తృష్ణలో భవదుఃఖం. సంసార పోషణం కోసం ధన సహాయం కోరి పరుల దగ్గర చేయి చాచడం మరణాన్ని మించిన దుఃఖం. ఇలా సంపాదించిన జీవించే విప్రుడు బుద్ధిబలం బొత్తిగా లేనివారు అవుతారు. వారు బతుకు దినదిన మరణం, రోజు చావే. ఇన్ని శాస్త్రాలు చదివి మహావిద్వాంసులై మళ్లీ ధనవంతుల గుమ్మాల్లో నిలబడి వారిని స్తుతించడం, ఇది ఎంత చావు, ఇదంతా ఎందుకట? సంసార పోషణం కోసం. సంసారం లేకపోతే ఒక్క పొట్ట నింపుకోవడానికి ఇన్ని దైన్యాలు అవసరం లేదు కదా. హాయిగా హడవుల్లో పళ్ళు నీళ్లతో పొట్ట నింపుకోవచ్చు కదా. అందుచేత మరొకసారి మనసు చేస్తున్నాను, సంసారానికి నేను సర్వాత్మనా విముఖుణ్ణి అని చెప్పిన శుక్రుడు మళ్ళీ చెప్పాడు. చెప్పి అది యోగశాస్త్రం నేర్పు, జ్ఞానశాస్త్రం సుఖప్రదం, కర్మకాండ అంటేనే మాత్రం నాకు సుతారము గిట్టదు. ఓ జన్మదాత, దయచేసి కర్మక్షయోపాయం ఉపదేశించు. వర్ధమాన ప్రారబ్ధ సంచిత కర్మలు 3 నశించే మార్గం తెలియజేయి. అంతేగాని నారీ బాహుబంధాల్లో నన్ను నెట్టకు. జలజాక్షి అంటే అచ్చం జలగే, తెలియకుండా రక్తం పీల్చేస్తుంది. హావభావచేష్టలకు మూర్ఛితుడై మొగాడు కొనుక్కోలేడు అని చెప్పేసి శుకుడు ఎంతో వైరాగ్యంతో చెప్తూ ఉన్నాడు. వ్యాసుడికి దిగులు పట్టుకుంది. ఏమి చెయ్యాలో తోచలేదు, ఎలా ఒప్పించాలో అర్థం కాలేదు. కళ్ళ వెంట నీళ్లు బొటబొటా కారాయి, మనస్సు వడిలిపోయింది, శరీరంలో వణుకు మొదలైంది. శుకుడు ఆశ్చర్యపోయాడు. కళ్ళు విప్పార్చి వ్యాసుల వారిని చూస్తూ ఉన్నాడు. అహో, మాయ ఎంతటిది! విష్ణువంశ సంభూతుడైన, వేదాలను విభజించి పురాణాలు రచించి భారతాన్ని రికించిన మహాజ్ఞాని అయిన వ్యాసుని కూడా మోహపరుస్తోందంటే దాని శక్తి అమాయం. అంటే ఈ జగన్మాత మాయాశక్తి వ్యాసుల వారిలో ప్రవేశించిందనమాట. అందుచేత ఇదంతా అమోఘంగా ఉందని చెప్పని వెంటనే శుకుడు ఆశ్చర్యపోయాడు. అజేయం, ఈ మాయ ఏమిటో అర్థం కావట్లేదు. త్రిమూర్తులే మోహపరుస్తూ నా మాయాశక్తికి శరణు పెడతాను. ప్రస్తుతం నా తండ్రి మహాసముద్రంలో నావ పగిలిన బేహార్లా ఉన్నాడు, పామరుల్లా దుఃఖిస్తూ ఉన్నాడు. నిజానికి ఇతరెవరు, నేనెవరు, ఎలా ఎక్కడికి వచ్చాను, ఈ భ్రాంతి ఏమిటి, పంచభూతాలతో నిర్మితమైన శరీరాలకు పితాపుత్ర వాసన బంధం ఏమిటి, మాయావులను కూడా మాయి చేసే మహామాయ ఇది, వ్యాసుడే ఇలా రోధిస్తున్నాడంటే దీనికి తిరిగేమిటని చెప్పని అనుకున్నాడు. ఇలా ఒక నిశ్చయానికి వచ్చిన సుఖమహానుభావుడు మనసులో ఒక్కసారి మాయాదేవికి నమస్కరించాడు. దీనుడై శోకానవల్లో మురుగుతూ ఉన్న వ్యాసుడికి మరంత చేరువయ్యాడు. ఓం పరాశరాత్మజ, ఓ మహానుభవ, అందరికీ జ్ఞానోపదేశం చేసి నువ్విలా పామరుడివై శోకిస్తున్నావేమిటి, ఆశ్చర్యంగా ఉంది. సరే, ఈవేళ నేను నీకు పుత్రుని. పూర్వజన్మలో నేనెవడిని, నువ్వు ఎవరు,
ఈ భ్రాంతి ఏమిటి? ధైర్యం తెచ్చుకో, బుద్ధిని మేలుకొలుపు, మనస్సును విషాదంలోకి జారిపోనివ్వకు. ఇదంతా ఒక మోహజాలం అనుకుంటే దుఃఖం తనంత తానే తొలగిపోతుంది. ఆకలి వేస్తే తినుబండారాలతో తీరుతుందే కానీ పుత్రదర్శనంతో తీరదు కదా. దాహం వేస్తే జలపానం చెయ్యాలి. అందగాడు కదా, అందగాడు కదా అని చెప్పిన కొడుకును చూస్తూ కూర్చుంటే దప్పిక తీరుతుందా? ఘ్రోణ సుఖం కావాలంటే సుగంధం ఉండాలి, శ్రవణానందం పొందాలంటే సంగీతం ఉండాలి. అలాగే స్త్రీ సుఖం కావాలంటే స్త్రీయే అవసరం. అన్ని సుఖాలు పుత్రుడితోనే లభిస్తాయనుకోవడం భ్రమ కదా. నిజానికి నేను అందించగలిగిన సుఖం ఆనందం ఏమీ లేదు. అజీగత్తుడు హరిశ్చంద్రుడికి యజ్ఞపశువుగా సొంత కొడుకునే సమర్పించాడు తెలుసు కదా. సుఖపడాలి అనే లోభమే నీకుంటే పుష్కలంగా ధనం సంపాదించు. సర్వసుఖాలకు సాధనం ధనమే. కొడుకు చేసేది ఏమీ లేదు. నువ్వు దైవజ్ఞుడివి, మహామతివి, నన్ను ప్రబోధించుకు. నాకున్న గృహ గర్భవాస భయం తొలగించు. సంసార వాసనాజాలంలో బద్ధుడనయ్యాను అనే ఆలోచన నన్ను విడిచిపెట్టడం లేదు. ఈ బుద్ధుని మరల్చు. ఈ వృద్ధగామిని నీ వంటి వారు చెబితే వింటుంది. వ్యాసుడు రవ్వంత తేరుకున్నాడు. సన్యాసం వైపు మొగ్గు చూపుతూ ఉన్న తనయుని పరిశీలంగా చూశాడు. మెల్లగా బదులు పడికాడు. ఓ అరణ్యగర్భ సంభవా, నేను దేవీ భాగవతం రచించాను. అది ఒకసారి చూడు. పెద్ద గ్రంథం ఏమీ కాదు, కేవలం 12 స్కంధాలు. కానీ అన్ని పురాణాలకు అది ఒక తలమానికం. దాన్ని వింటే చాలు, సద్వివేకం కలుగుతుంది. పోతపత్రంపై పశుబాలుడే పడుకున్న విష్ణుమూర్తి నన్ను ఎవరు ఇలా చేశారు, ఎందుకు చేశారు, దేనితో చేశారనే సందేహాలు వచ్చాయి. వీటిని ఎవరు తీరుస్తారని చెప్పి చూస్తూ ఉండగా జగజ్జనని ఓ ఆదిపరాశక్తి శ్లోకంలో సగభాగంలో సమాధానం చెప్పింది. ఇదంతా నేనే, నాకన్నా సనాతన ధర్మం లేదని చెప్పున్నది. శ్లోకార్ధేనతయా ప్రోక్తం భగవత్యాఖిలార్థదం సర్వం ఖల్విదమేవాహం నాణ్యదస్తి సనాతనం. ఈ మాట అంతకుముందు విన్నదే విష్ణుమూర్తి మనస్సుకు తెలుసు. అయితే ఇప్పుడు సత్యవాక్ని ఎవరు పలికారు, గ్రహించలేకపోయాడు. వక్త ఎవరు, స్త్రీయా, పురుషుడా, నపుంసుకుడా అని ఆలోచనలో పడ్డాడు. అదే వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేసుకున్నాడు. వటపత్ర సాయి అప్పుడు మహాదేవి శాంతస్వరూపంతో ప్రత్యక్షమైంది. 4 చేతులతో శంఖ చక్ర గదా పద్మాలు వహించి దివ్యాంబరాలు దివ్యభూషణాలు ధరించి మందహాసం చిందిస్తూ దివ్య పరాశక్తి మహాలక్ష్మి చిన్నారి విష్ణుమూర్తికి కనువిందు చేసింది. ఆమె చుట్టూ ఆమె అంశతో ఆమెలాగే ఉన్న చెలికత్తులు అలాగే చాలామంది ఉన్నారు. బాలముకుందుడు అంతనీ చూశాడు, ఆశ్చర్యపోయాడు. వీరంతా ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారని చెప్పని ఈ వటపత్రం మీదకి నేను ఎలా వచ్చానని, ఎవరు తెచ్చారు, శిశువుని చేసింది ఎవరు, అసలు ఈ మర్యాకు వటపత్రం ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈవిడ నా జననియా లేక మరేదైనా మాయా, ఇప్పుడు దర్శనం ఎందుకు ఇచ్చినట్టు, నేను ఇక్కడ ఉండవచ్చునా, ఎటైనా వైదొలగాల, ఏమి మాట్లాడాలి, బాలుని కనుక మౌనంగా ఉండిపోవాలా అని సందేహాలు ముసుకున్నాయి. మహాదేవ్ అది గమనించి సన్నగా నవ్వుతూ పలకరించింది. విష్ణు, ఏమిటలా విష్ణుపోతూ ఉన్నావు? ఇది ప్రతి ప్రళయంలోనూ జరిగేదే. కాకపోతే మహాశక్తి మహిమ వలన నన్ను మరచిపోతూ ఉంటావు. ఆ పరాశక్తి నిర్గుణాకార, నేను నిన్ను, నువ్వు నేను సాకారణం. నేను సాత్విక శక్తిని గుర్తు తెచ్చుకో. నీ నాభికమలం చూసి ప్రజాపతిని సృష్టించాను. తపస్సు చేసే రాజశక్తిని పొందుతాడు. నీ నాభికమలం నుంచి ప్రజాపతి అంటే బ్రహ్మను జన్మిస్తాడు. తపస్సు చేసి రాజశక్తిని పొందుతాడు. రక్తవర్ణంతో ముల్లోకాలను సృష్టిస్తాడు. నువ్వు వాటిని రక్షిస్తావు. కోపించిన ఆ ప్రజాపతి నొసటిని రుద్రుడు ఉద్భవిస్తాడు. తామసీ శక్తియుక్తుడే కల్పాంతరలో జగత్ సంహారం చేస్తాడు. అందుకని నేను నీ దగ్గరకు వచ్చాను. గుర్తించు, నీ సాత్విక శక్తిని లక్ష్మిని ఈ వక్షస్థలం మీద నిత్యానుపాయనిగా నివసిస్తాను. మధుసూదన స్వీకరించందని సౌర సంతోషించాడు. కానీ దేవి, ఒక సందేహం. ఇందాక స్ఫుటాక్షరంగా ఒక శ్లోకార్థ భాగం వినిపించింది. అది రహస్యం, అది పరమం, అది శివం. ఆ వాక్యాన్ని ఉచ్చరించింది ఎవరు? దరిద్రుడికి ధనస్పృహలాగా నేను దాన్నే స్మరిస్తూ ఉన్నాను. ఉచ్చరించింది ఎవరో నీకు తెలిస్తే చెప్పమని చెప్పని అడిగాడు. మహాలక్ష్మి నవ్వుతూ ఇలా సమాధానం చెప్పింది. ఓ పుండరీకాక్ష, అది ఉచ్చరించింది ఆదిపరాశక్తి. నువ్వు సాకారంగా ఉన్న నన్ను ఎరుగుదవు, నిరాకారమైన పరాశక్తిని ఎరుగువు. అందుకని పరమ గుహ్యమైన ఆ మహావాక్యాన్ని నీ మీద ప్రేమతో నీకోసం నీ హితం కోరి పరాశక్తి స్వయంగా ఉచ్చరించింది. అది వేదసారం. సూక్ష్మరూపంలో దేవీ భాగవతం, సకల స్వభావం, సర్వశాస్త్రాసారం, మహావిద్యాప్రకాశకం. దాన్ని కనుక తెలుసుకోగలిగేది ముల్లోకారం లేదు. నువ్వు మహాదేవికి ఇష్టుడు కనుక నీకు ఉపదేశించింది. మరిచిపోక ఎప్పుడూ మననం చేసుకుంటూ ఉండమని చెప్పింది. సుపుత్ర సుఖ, అప్పటి నుంచి చతుర్భుజుడు ఆ మహావాక్యాన్ని మంత్రంలా జపిస్తూ ఉన్నాడు. కొంతకాలానికి నాభికమల నుంచి చతుర్ముఖుడు జన్మించాడు. అతడికి ఒకప్పుడు రాక్షస భయం వచ్చిపడింది. శ్రీ మహావిష్ణుమూర్తిని శరవేడాడు. అతడు యుద్ధం చేసి ఆ రాక్షసుల మధుకేటుకుని ఇద్దరు కూడా సంహరించి మళ్ళీ మునుపటిలాగే శ్లోకార్థ భాగాన్ని జపిస్తూ కూర్చున్నాడు. బ్రహ్మకు సందేహం వచ్చింది. ఏమిటి జపిస్తున్నావు, నువ్వు అందరికంటే అధికుడువు కదా అని ప్రశ్నించాడు. విష్ణుమూర్తి త్రిమూర్తులకు మూల కారణమైన ఆదిపరాశక్తి తత్వాన్ని తెలియజెప్పి ఆవిడ శ్లోకార్థ భాగంలో స్వయంగా ఉపదేశించిన మహావాక్యాన్ని జపిస్తున్నానని చెప్పని ప్రజాపతి అని బ్రహ్మతో చెప్పాడు.
ఈ మంత్రమే దేవీ భాగవతం. ద్వాపర యుగంలో దీనికి విపులీకరణ గ్రంథ రూపంలో జరుగుతుంది. నువ్వు కూడా జపించమని చెప్పి ఉపదేశించాడు. అటు తర్వాత బ్రహ్మదేవుడు నారదుడికి ఉపదేశించాడు. నారదుడు నాకు ఉపదేశించాడు. నేను దాన్ని 12 స్కందాల గ్రంథంగా విపులీకరించాను. ఓ పుత్ర, వేద సమితమైన ఈ భాగవత పురాణం అంతా దేవీ చరిత్ర. ఇది తత్వశాస్త్రం, ఇది ధర్మశాస్త్రం, మహావిద్యా విధానం, బ్రహ్మ విద్యా నిధానం, సంసారానవ తారకం, అజ్ఞాన నాశకం, జ్ఞాన ప్రకాశకం, శాంత సుఖదాయకం, దీర్ఘాయుష్కం అని చెప్పిన ఈ దేవీ భాగవతాన్ని నువ్వు తప్పకుండా ఆలకించమని చెప్పిన సుకుడికి వ్యాసుల వారు చెప్పాడు. నీతో పాటు నా శిష్యుడు సూతుడు కూడా రోమహర్షణు యొక్క కుమారుడు. సూతుడు అంటే రోమహర్షణ మహర్షి యొక్క కొడుకు అనమాట. దీన్ని చదువుతాడు, కలిసి చదవండి, 18,000 శ్లోకాల గ్రంథం అని చెప్పి వ్యాసుడు తన దేవీ భాగవతాన్ని సుకుడికి అందించాడు. సౌనకాది మహాములారా, ఆ విధంగా గురుపుత్రుడు సుకుడితో కలిసి నేను కూడా సూత మహానుభవుడైన నేను కూడా ఈ దేవీ భాగవతం చదివాను. సరే, అది అలా ఉంచండి. సుకుడికి అప్పటికి మనశ్శాంతి లభించలేదు, మరంత వికలమనస్కుడయ్యాడు. అందరినీ తప్పించుకుని ఎప్పుడూ ఏకాంతంగా గడుపుతూ ఉన్నాడు. ఏ భావము లేని చూపులతో దిక్కులు చూస్తూ ఉన్నాడు. అటు ఇటు భోజనాలు కాదు, ఇటు ఉపవాసాలు కాదు, దేని మీద అతని ఆసక్తి నిలబడలేదు. ఎంతో బెంగపెట్టుకున్నట్టు అయిపోయాడు. వ్యాసుడు ఇది గమనించాడు. ఒక రోజును పిలిచి విషయం ఏమిటని చెప్పని కనుక్కున్నాడు. నాయనా, ఏమిటిది ఇలా అయిపోతున్నావు? ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ కూర్చుంటూ ఉంటావు. డబ్బు పోగొట్టుకున్న వాళ్ళలాగా ఏదో ధ్యానంలో ఉంటావు. నీ బాధ ఏమిటో చెప్పు. నేనున్నాను కదా కన్న తండ్రిని తీరుస్తానని చెప్పిన వ్యాస మహానుభావుడు సుకుడిని ఒళ్ళో కూర్చుండి పెట్టుకుని అడిగాడు. మనస్సులో ఏదో పోగొట్టుకున్నట్లు తొలగించుకో, సుఖపడు, దుఃఖాన్ని వదిలించుకో, శాస్త్రోక్తమైన జ్ఞానాన్ని స్మరించు, విజ్ఞానానికి బుర్రలో తలుపులు తెరు. నా మాటలతో, నా ఉపదేశాలతో అంతగా నీకు శాంతి లభించకపోతే బయలుదేరు. మిథిలా నగరానికి వెళ్ళి అక్కడ జనక మహారాజు గారు ఉన్నారు. నీ మోహాన్ని, నీ సందేహాలను ఆయన తీరుస్తాడు. సమర్థుడు, సత్యసాగరుడు, బ్రహ్మజ్ఞాని, జీవన్ముక్తుడు, అతి శాంత స్వభావుడు, స్వయంగా మహాయోగి, యోగప్రియుడు. వెళ్ళి నీ సందేహాలు తీర్చుకో. వర్ణాశ్రమ ధర్మాలు వగేరా అన్నీ నిస్సంకోచంగా అడిగి తెలుసుకో. ఆయన చెబుతాడని చెప్పిన వ్యాసుల వారు జనక మహారాజు దగ్గరికి వెళ్ళమని చెప్పని సుకుడికి చెప్పాడు. వ్యాసుడి మార్పు పూర్తయిందో లేదో తరువుగా కూతలాగా సుకుడు అందుకున్నాడు. మహాత్మా, నువ్వు చెప్పింది నిజమే, అంతా పెద్ద అబద్ధం అనిపిస్తోంది. మిథిలా నగరాధిపతి జీవన్ముక్తుడు అంటున్నావు, బ్రహ్మజ్ఞాని అంటున్నావు, మళ్ళీ హాయిగా రాజ్యం ఏలుకుంటున్నాడు అంటున్నావు, ఇది ఎలా కుదురుతుంది? అసంభవం. గొడ్రాలికి కొడుకు పుట్టాడు అన్నట్టు అయినా నువ్వు చెబుతున్నది కనుక నమ్ముతున్నాను. ఆ విడ్డూరం ఏంటో చూసి రావాల్సిందే. మిథిలా నగరానికి బయలుదేరి పెడతాను. సంసారంలో తామరాక మీద నీటి బొట్టిలా ఎలా ఉండగలుగుతున్నాడో తెలుసుకుంటాను. మోక్షం అంటే ఏమిటి? భుక్తం అభుక్తం ఎలా అవుతుంది? కృతం అకృత్యం ఎలా అవుతుంది? ఇంద్రియాల వ్యవహారాన్ని ఎలా వదిలించుకోవాలి? తల్లి, తండ్రి, భార్య, సోదరి, వేశ్య, ఈ భేదభేదాలు ఎలా నశిస్తాయి? వీటి నుంచి విడుపగడ ఎలా, ఎన్ని రకాల కారణాలు ఉంటాయి? అవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటానని చెప్పి వెంటనే సుఖమహర్షి మిథిలా నగరానికి బయలుదేరాడు అన్నమాట. సహనాభవతు, సహనాభనుక్తు, సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తమా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. పంచోదాక్షణ Thank you.
ॐ धाता परस्ताद्युमदायनाक्षं देवमक्षरं परमं पदम् విశ్వేదం పురుషస్తారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాజణం జ్యోతిరాత్మారాయణ పర నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పర జగత్సర్వం దృశ్యతే అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువంశ్చాందేనాభ్యాపరిష్టం భక్ోషసన్నిహం ప్రజోదయా
ప్రజాఘనే
వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాస యోగాద్యతిరః శుద్ధ సత్వాః బ్రహ్మ లోకే సుతరాం జగాలే పరిపక్ష్యంతి సర్వే లాభం పరమేష్టం యత్రం పురమధ్య గగనం మంత్రపుష్పం సమర్పయామి. ఓం యాదగారద పాపాద జన్మాంతర వినాశాయ ఆనిదాన ప్రణశ్యంతి ప్రణశ్యం పదే పదే ఆపహం వా బ్రహ్మహం వా ఆత్మా బాపసంభవః రాజనామ కృపయాదే విశరణాగతోత్సవే అన్యథా శరణం నాస్తి కృతమే సతరకం వా తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి మహేశ్వరి. అయ్యా ఈరోజు పూజ వాళ్ళకి కష్ట ముందు ప్లేస్ ఇవ్వండి, వాళ్ళు ముందు కూర్చుంటారు. స్వస్తి శ్రీదేవదేవోత్తమే దేవతా సార్వభౌమే అఖిలాండ కోటి బ్రహ్మాండ రాజకే వేదాంత వేద్యే పురుషోత్తమే అఖిల లోకాశ్చర్యకర సౌందర్య లీలా విలాసమ ప్రభావిర్భావే దివ్య మంగళ విగ్రహే శ్రీమద్ దివ్య కైలాసాశ్రిత జన సంరక్షణాద్యత్యావతార శ్రీ మహావిభూతే మహాకాళీ మహాలక్ష్మీ మహాద్రస్త్రే స్ఫురూపకాగత్రే దేవి శరన్నవరాత్రి మహోత్సవాంగత్వేన చతుర్థ దివస ప్రయుక్త సాయ ప్రదోషకాల పూజాంగత్వేన చతుర్వేద ప్రియే చతుర్వేద సేవా వ్యవధారగా తేజాం ప్రథమతః ఋగ్వేద వ్యవధారగా. సోమ సోమ నోమ సోమ 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 నోమ సోమ పరివాధ పరివాధ
ఋగ్వేద శ్రవణానంతరం యజుర్వేద ప్రియే యజుర్వేద సేవామవధారయ ఓం జ్ఞానః ప్రథమం వనస్పతయ సవిదాధియః అగ్న్యం జ్యోతిర్నిజాయ పృథివ్యాధ్యా భరత్ యుక్తాయ మనసా దేవాన్ సువర్యతో ధియా దివం బృహద్ జ్యోతిః కరిష్యత సవితః ప్రతిపాదితాన్ యుక్తేన మనసా వయం దేవస్య సవితః సవే సువర్గేయాయ శక్తే యుంజతే మన ఉపయుంజతే ధియో విప్రావిత్రస్య బృహతో విపశ్చితః పరిష్టుతి ఓం యజ్ఞం
యజ్ఞం యజ్ఞం విహవే జుషస్వ జుషస్వ విహవే యజ్ఞం యజ్ఞం విహవే జుషస్వ విహవే జుషస్వ జుషస్వ విహవే విహవే జుషస్వాస్య జుషస్వ విహవే విహవే జుషస్వాస్య విహవ ఇతి విహవే జుషస్వాస్య జుషస్వ జుషస్వాస్య కుర్మ కుర్మ అస్య జుషస్వ జుషస్వాస్య కుర్మ అస్య కుర్మ కుర్మ అస్యాస్య కుర్మ హరివో హరివః కుర్మ అస్యాస్య కుర్మ హరివః హరివో హరివః కుర్మ కుర్మ హరివో మేదినం మేదినగో హరివః కుర్మ కుర్మ హరివో మేదినం హరివో మేదినం మేదినగో హరివో హరివో మేదినం త్వా త్వా మేదినగో హరివో హరివో మేదినం త్వా హరివ ఇతి హరి మేదినం త్వా త్వా మేదినం మేదినం త్వా ఇదం విష్ణుర్వితక్రమ ఇతి వ్యక్రమత యస్మాత్ పశవః ప్రప్రేర భ్రగోశేరన్ సేతేన యదేతాప్తోర్యావస్యాప్తోర్యావత్వం ఏతేన వై దేవా జయిత్వా నిజిత్వా మమ కామయం తతమా ఆప్తువన్ యం కామం కామయతే తమేతేన ఆప్నోతి యజుర్వేద స్మరానందం సామవేద ప్రియే సామవేద సేవామవధారగా సామవేదస్త్రమనానంతరం అథర్వవేద ప్రియే అథర్వవేద సేవామవధారయ అథర్వవేదస్మరానంతరం ఉపనిషద్వాక్య ప్రియే ఉపనిషద్వాక్యమవధారయా వేదమనోచ్యాచార్యోన్దేవాశ్రమనుశాస్తి సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమదః ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాదంతం మాజ్యవచ్చేత్ శ్రీ సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం కుశలాన్న ప్రమదితవ్యం భూత్యేన ప్రమదితవ్యం స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమదితవ్యం దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ
సుచరితాని కాణి పయోపాస్యాని నో ఇతరాణి బ్రాహ్మణాన్వయాసనేన ప్రశ్వసిద్యం శ్రద్ధయాేయం అశ్రద్ధయాేయం శ్రియాేయం హ్రియాేయం భ్రియాేయం సంవిదాేయం ఏముచైతదుపాస్యం శన్నో మిత్రశ్యం వరుణః శన్నో భవత్పర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణుర్విక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో అమేన ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి సత్యం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్భక్తారమవతు అవతు మాం అవతు భక్తారం ఓం శాంతి శాంతి శాంతి. వాక్యశ్రవణానంతరం రామాయణ భారత భాగవత కావ్య నాటక అలంకార పురాణ ఇతిహాసాదీన్యవధారయ. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్య రాఘవే కేతవే నమః. శ్రీరాఘవం దశరథాత్మజనయనం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం శ్రీరామం నిశాచర వినాశకరం నమామే. శ్రీరామం నిశాచర వినాశకరం నమామే. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాళార్కతృషాభాసం రామదూతం నమామ్యహం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్య ధర్మ
రతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే నమతాం కామధేనవే. పలికది పలికడది భాగవతమట. పోతనామాత్యులు వారు రచించిన భాగవతంలో పలికెడది భాగవతమట, పలికించడవాడు రామభద్రుండట. నేను కాదయ్యా, పలికిచ్చేది వారు శ్రీరామచంద్రమూర్తి. ఆయన పలికించింది, ఆయన చెప్పిందే నేను రాస్తున్నాను. నే పలికిన భవహరమగునట, నే చెప్పిన అన్ని సర్వపాపాలు నశించి భక్తి మార్గంలో ఈ ప్రజలు తరిస్తారని భావిస్తున్నాను. పలికెద వేరొకడు వేత్కుడు గాథ పలుకగానే ఈ భాగవతంలో ఆ మహావిష్ణు స్వరూపమైనటువంటి రామచంద్రమూర్తి, ఆ విష్ణుదేవులు తప్ప ఇంకొక అన్య దైవాన్ని గురించి మనం నేను పలకటం తగదు అని ఆయన పోతనామాత్యులు ఆయన పద్యంలో వివరించారు. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. స్వస్తి. లలితాసహస్రనామస్తోత్రమవధారగా శుద్ధ విద్యాంకురాకారద్విజమంగిద్వయోజ్వల కర్పూరవీటికాపోదసమాకర్షత్ దిగంతర నిజసల్లాపమాధుర్యమినిర్భర్చ్ఛితగచ్చపి మందస్మిన ప్రభాపోరమద్దత్కామేషమానస అనాకలత సాదృశ్యచుమక శ్రీవిరాజిత కామేశబద్ధమాంగల్ సూత్రశోభితకంధరా. స్వస్తి. లలితా గీతమవధారగా. ఎవరైనా పాడేవాళ్ళు ఉన్నారా అమ్మ? చిన్న పాట ఎవరైనా పాడతారా? పాలకడలీ నే పిలువగానే పాలకడలీ సయనారారా ప్రేమతోనే పిలువగానే జాలము చేసేదవేమిరా గోపాల కృష్ణ పాలకడలీ సయనారారా. ఆహా కృష్ణ ద్వారకవాస ఆపదోద్ధార కానినా, ఆహా కృష్ణ ద్వారకవాస ఆపదోద్ధార కానినా, అక్షయంబుగా వలువలిచ్చేవా అక్షయంబుగా వలువలిచ్చేవా. ఆ ద్రౌపది మొరవిని పాలకడలీశయనరారా. దిక్కులేని బాలు నీపై దిక్కులేని బాలు నీపై హిరణ్యకశిపుడు బాధలు పెట్టగా ఉక్కు స్తంభము నుండి వెడలేవా ఉక్కు స్తంభము నుండి వెడలేవా. ప్రహ్లాదు మొరవిని పాలకడలీశయనరారా నే పిలువగానే పాలకడలీశయనరారా.
పాలకడలి శయనారారా ప్రేమతో నే పిలువగాని జాలము చేసేదవేమిరా గోపాల కృష్ణ పాలకడలీ శయనరారా ఘోరమైన రాళ్ళవాన ఘోరమైన రాళ్ళవాన కోరి ఇంద్రుడు కురియింపంగా భారమైన కొండలెత్తేవా భారమైన కొండలెత్తేవా గోపాలుర మొరవిని పాలకడలీ శయన కరిరాజు మకరిచి చిక్కి కావు మనుచును వేడగానే కరినిగాచి మకరి దృంచేవా కరినిగాచి మకరి దృంచేవా గజరాజు మొరవిని పాలకడలీ శయనరారా నే పిలువగానే పాలకడలీ శయనరారా దాసాన దాసులు నిన్ను ద్రోసిలొగ్గి పిలువగానే మోసగింపక మోము జూపరా గోపాల కృష్ణ మోసగింపక మోము జూపరా గోపాల కృష్ణ పాలకడలీ శయనరారా నే పిలువగాని పాలకడలి శయనారారా ప్రేమతో నే పిలువగాని జాలము చేసేదవేమిరా గోపాల కృష్ణ పాలకడలి శయనరారా కృష్ణ పరమాత్మకు జై వ్యపరిపాలయంతాన్యాయ్యేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిశ్చల్లోకాః సమస్తాః సుఖినో భవంతు పర్షద వర్జన్యః పృథివీ సస్య శాలినీ దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః పుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అదనాః సదనాః సంతు జీవంతు శరదాం శతం ఇంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ధర్మస్య జయోస్తు ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు విశ్వస్య కళ్యాణమస్తు గవాం సంరక్షణమస్తు గవాం సంరక్షణమస్తు లోకాః సమస్తాః సుఖినో భవంతు సర్వే జనాః సుఖినో భవంతు పతయే హరహర మహాదేవ హర తచందనం శ్రీ గురుదేవ దత్త ఆశీర్వచనం మహేంద్రస్తేజస్తేజో మహేంద్రో మహేంద్రస్తేజస్ శుక్ర శుక్రస్తేజో మహేంద్రో మహేంద్రస్తేజస్ శుక్ర శుక్ర శుక్రస్తేనస్తేన శుక్ర శుక్రస్తేజస్తేజస్ శుక్రోయత్
యన్మాహేంద్రం మాహేంద్రం యజ్జన్మాహేంద్రగో శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ మాహేంద్రం యజ్జన్మాహేంద్రగో శుక్రపాత్రేణ మాహేంద్రమిది మహా ఇంద్రం శుక్రపాత్రేణేతి శుక్ర పాత్రేణ యజమాన ఏవైవ యజమానే యజమాన ఏవ తేజస్తేజ ఏవ యజమానే యజమాన ఏవ తేజ తేజో దధాతి దధాతి తేజస్తేజో దధాతి ఇమాన్ జనతాగో సంగ్రంథానీతి ద్వాదశమాసా సంవత్సరః పౌంజే భవతి ఊర్జమేవావరుంధే చిత్రం వా ఏదత్ కర్మ శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాతరస్పతి స్ఫురపదాదిత్రీ దేవ్యాః అనుగ్రహ ప్రసాదేన ఖల కనక వస్తువాహన ప్రభౌ ప్రాభవృద్ధ్య ఆచందార్కం Thank you.